ఏ బిడ్డ ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నారో దర్శించండి, మీరు స్పర్శించి అంత బిడ్డలను తాకండి అయ్యా. బలహీనత నుంచి లావనెత్తండి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మహిమగల దేవ. ఇదిగోనైనా వైరస్ ప్రబలిపోతుంది తండ్రి, మీ స్పర్శ చేత నాయన బిడ్డల్ని తాకండి. ఈ యొక్క వైరస్ సమూల నాశనము చేయమని వేడుకుంటున్నామయ్యా. కృపగలిగిన దేవ, మీ కార్యాలు వెంబడి నాయన ప్రతి బిడ్డ చేత మీ స్పర్శ చేత తాకండి తండ్రి. విశ్వాసం తువచ్చాన కూడికకు నాయన మేమందరము సిద్ధపాటు కలిగినయన మీరిచ్చినటువంటి కృపను బట్టి విలువైన శ్రేష్టమైనటువంటి స్థలములో సమయములో నిలిచి ఉండడానికి కృప దయచేశారు. మహోన్నతుడ, ఈ సమయంలో స్థలాన్ని స్వాధీనపరచుకోండి అయ్యా. ఇదిగోనైనా సమయాన్ని స్వాధీనపరచుకోండి నాయన. మా హృదయాలను స్వాధీనపరచుకోండి, మా తలంపులను స్వాధీనపరచుకోండి తండ్రి. మీ మహిమార్థమై కార్యము జరిగించటానికి ఇదిగోనైనా మీ ఆత్మను మా మధ్యంచమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయోగ్యులము, ఎన్నికలేనటువంటి వాళ్ళము తండ్రి, మీ కృపను బట్టి నాయన మరి హెచ్చింపు స్థానాన్ని మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ సమయంలో మీ నామాన్ని కనపరచటానికి, మీ నామాన్ని స్తుతి చటానికి, మీ నామాన్ని మహిమపరచటానికి మీరు మాకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని బట్టి నాయన మీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. మరి సమయంలో స్తుతికి ఘనతకు పాత్రులు మీరే నాయన. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, కృపలో బలపరచండి నాయన. ఏ బిడ్డ జీవితంలో యొక్క అవసరం ఉందో అక్కరుందో ఎరిగినటువంటి దేవ, ప్రతి బిడ్డను దర్శించి మీ కృపచేత కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన, మరి లోకంలో బంధు జరుగుతున్నప్పటికీ నాయన మేమైతే మీ కృపను బట్టి వేడుకోవటానికి కూడి ఉంటుండగా, ఇదిగోనైనా మీ కృపను సారించండి అయ్యా. మార్గ మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు క్షేమకరంగా రావటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగోనైనా మరి కీర్తనల్లో మీరు ఉండండి, మంచి స్వరాలను దయచేయండి అయ్యా. మిమ్మల్ని మహిమపరచటానికి, మా జీవ ఫలాన్ని అర్పించటానికి కృప దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు నాయన. ఆర్కెస్ట్రా వారిని దీవించండి అయ్యా. లైవ్ ప్రోగ్రాంలో టెక్నీషియన్స్ని దీవించండి నాయన. సౌండ్ సిస్టమ్ వారిని దీవించండి అయ్యా. పరిచర్య చేస్తున్న వాలంటీర్స్ని దీవించండి నాయన. చేరి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరూ మీ మహిమార్థమైన కార్యము జరిగించుటకు సిద్ధపడుతుంటుండగా ఆయుత్తుపరచండి, బలపరచండి. మీ మహిమార్థమైన కార్యము జరుగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం మహిమగల దేవ. ఇదిగో నాయన, ఏ బిడ్డ ఏ అవసరతతో అక్కరతో నాయన విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చారో నాయన, ప్రతి బిడ్డను దర్శించండి. భారభరితమైన హృదయాలతో ఉన్నారు, తేలికపరచమని వేడుకుంటున్నాం. మీ మహిమార్థమైనటువంటి కార్యము జరిగించండి. వాక్యము ద్వారా మాట్లాడండి. మా మధ్యనైన మీ ఆత్మను ఇచ్చారు తండ్రి, బలపరచండి, ఆయుత్తపరచండి, శక్తినివ్వండి తండ్రి. ఇదిగో నాయన, కార్యక్రమం అంతా మీ మహిమార్థమై జరపబడుటకు కృపనిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యములో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే కాకుండా దూర ప్రాంతాలు, దూర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా నాయన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఏకరీతిగా ఆరాధించటానికి ఏక మనస్సును దయచేసిన దేవ, ఇదిగోనైనా ఇకను అనేకులు నాయన ఈ ఆరాధనలో చేర్చబడుటకు కృప దయచేయండి అయ్యా. మీ నామమును గణపరచుటకు, మీ నామమును గొప్ప చేయుటకు నాయన మేమందరము కూడి ఉండగా మా స్తుతులను మీ పాద సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాం. ఇదిగోనైనా ప్రతి ప్రార్థనలోనూ మీరుండండి అయ్యా. ప్రార్థించుట మాకు నేర్పించండి అయ్యా. పట్టుదలతో ప్రార్థించుట నేర్పించండి అయ్యా. బలహీనుల కొరకు ప్రార్థించుటకు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించుటకు, కన్నీటితో ఉన్నవారి కొరకు ప్రార్థించుటకు, ఒంటరిగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించుటకు, ఉద్యోగుల కొరకు ప్రార్థించుటకు, యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించుటకు, మారు మనసు లేని వారి కొరకు ప్రార్థించుటకు, ఇదిగోనైనా మీ కృపను బట్టి నాయన మమ్మను లేవనెత్తండి తండ్రి. మాకు విజ్ఞాపన నేర్పించండి అయ్యా. చేసే ప్రతి విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని వేడుకుంటున్నాం మహిమగల దేవ. ఈ రీతిగా ఇదిగోనైనా సత్యవాక్య కుటుంబం ద్వారా ఆత్మను నింపి ఆత్మ కార్యములు, దైవ కార్యములు జరిగించుటకు నాయన మీరు జరిగిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ కార్యములో అనేక లక్షల మంది బిడ్డల యొక్క కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. ఏ బిడ్డనైనా ఈ కార్యములో భాగమై ఉన్నారో ప్రతి బిడ్డను దర్శించండి, కృపలో బలపరచండి అయ్యా. ఇదిగోనైనా కార్యములు వెంబడి ముందుకు వెళుచుండగా మీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించండి, మీ ఆత్మ చేత నింపి నడిపించండి. మీ మహిమార్థమైన కార్యాలు జరిగించుటకు కార్యక్రమం ద్వారా దీవించబట్టు కృప దయచేయమని, ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తూ మీరే నడిపించమని క్రీస్తేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నట్లయితే సమయంలో మన మధ్యనటువంటి సహోదరులు గీతంలోనికి నడిపిస్తారు. టెస్ట్ హాలు, చెక్ టెస్ట్, టెస్ట్ హాలు. ప్రైజ్ లాట్, ప్రైజ్ లాట్, ప్రైజ్ లాట్. మానిటర్ కూడా టెస్ట్, చెక్ టెస్ట్. స్తోత్ర ఎఫెక్ట్ కొంచెం. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర.
ఈ చక్కని ప్రార్థన కొడుకులకు చేసిన ప్రియులైన దేవతలందరికీ దేవుని పక్షాన ఉన్నా తెలియజేస్తున్నాం. మాకు ఈ మంచి అవకాశాన్ని దయచేసినటువంటి దైవసేవ పాస్టర్ గారికి ప్రత్యేకంగా ఉన్నా తెలియజేస్తూ స్తుతి పాట పాడుకుని దేవుని నామాన్ని కనపడతాం. చలనమెలేని పట్టణమందు నివసించువాడా నిత్య నివాసి చలనమెలేని పట్టణమందు నివసించువాడా నిత్య నివాసి నిత్య నివాసి
లేరా మరి తరువాతగా ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. బలహీనులుగా ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. స్వస్థత కొరకు ప్రార్థన చేయబోతున్నాం. గర్భఫలము కోసం ప్రార్థన చేయబోతున్నాం. దూరదేశాలు వెళ్ళేటటువంటి బిడ్డల యొక్క మెడికల్ రిపోర్ట్స్ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. పరమ వైద్యుడైనటువంటి తండ్రి చేసేటువంటి ఆశ్చర్య కార్యములు చూచుటకు దేవుడు మనకి కృపనిచ్చారు. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఈ కార్యక్రమంలో మీరు ఎక్కడున్నప్పటికీ పాలు పంపులు పొందుతున్నట్లయితే, ముఖ్యంగా లైవ్ ప్రోగ్రాంలో మరి పాలు పంపులు పొందుతున్న బిడ్డలందరికీ నా విజ్ఞప్తి, మీ ప్రార్థన అవసరతలు దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పుడు వెంటనే బదులు ఇవ్వకపోయినా వాటిని నమోదు చేసుకుని ఉపవాస ప్రార్థనలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది మీకు దీవెనకరం గనక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. నాయనా, మహిమగల దేవ, కృపాసత్య సంపూర్ణుడా, ఘనుడైనటువంటి దేవ, ఈ సమయంలో ఈ రీతిగా నాయనా కూడి సమకూడి ప్రార్థించటానికి నాయనా మీ ఆశ్చర్య కార్యాలను నాయనా చూచుటకు అనుభవించుటకు మీరు మాకు కృపనిచ్చారయ్యా. ఈ సమయంలో ఇదిగో నాయనా స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. బలహీనులను బలపరిచేటటువంటి దేవుడవు. వైద్యుల వల్ల కాకపోయినా, ఇదిగో నాయన ఔషధాల వల్ల కాలేకపోయినా మీలో స్వస్థత ఉందని మేము నమ్ముచున్నాం. కృపగలిగిన దేవ, ఈ సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి. ఏ బిడ్డ జీవితంలో ఏ విధమైన బలహీనత ఉందో, అనారోగ్యం ఉందో, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయో, సమస్యల నుంచి విడుదల కలగచేయండి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన మమ్మలను మంటి నుంచి లేవనెత్తినటువంటి దేవ, మంటి ఘటములలో మహిమైశ్వర్యాన్ని నింపినటువంటి జీవాధిపతి పరమవైద్యుడా, నాయన మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవ, ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ విధమైన గాయాలతో ఆసుపత్రి పాలై ఉన్నారో, ప్రతి సమస్యకు పరిష్కారం మీరై ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. ఔషధాలు వైద్యం కేవలం ఉపసాధకమయ్యా, మీలో స్వస్థత ఉందని మేము నమ్ముచున్నాం. కృపగలిగిన దేవ, ఆదరించండి తండ్రి ప్రతి బిడ్డను. నాయన మీ కృపచేత, నాయన మీ స్పర్శ చేత తాకండి. లేవలేని వారు లేచుటకు, నడవలేని వారు నడుచుటకు, మాట్లాడలేని వారు మాట్లాడుటకు కృపనివ్వండి అయ్యా. చూడలేని వారు చూచుటకు కృప దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. మహిమగల దేవ, ఇదిగో నాయన ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలు, షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, నాయన ఏ విధమైన రుగ్మత అయినప్పటికీ నాయన ఇదిగో నాయన ఈ సమయంలో నజరేయుడైన క్రీస్తు నామంలో దూరపరచండి నాయన. నాయన థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేటటువంటి వారు, క్యాన్సర్లు, ఇతర ఏ విధమైన బలహీనతలు అయినప్పటికీ నాయన ఈ క్షణమందు నాయన విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అలాగే తండ్రి, మా బాబు శక్తివంతుడా, మీ కార్యములు జరిగించగలిగినటువంటి దేవ, ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నామయ్యా. అదే రీతిగా నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వివాహమై జతపరచబడి సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ మీరిచ్చే స్వాస్యము కొరకు ఇకను కనిపెట్టుకుని ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి మీద ఉన్నటువంటి నిందను తొలగించండి అయ్యా, సిగ్గును తీసివేయండి అయ్యా. ఇదిగో నాయన నిన్ను ఆశ్రయించిన బిడ్డలు మరలా నాయన మీ సాక్షి బిడ్డలుగా లేవనెత్తమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన మీ కృపను బట్టి బిడ్డలు దర్శించండి అయ్యా. నాయన ఆసుపత్రి పాలైనటువంటి వారిని విడుదల దాయిచ్చేయండి అయ్యా. ఇదిగో నాయన ఎవరైతే నిత్యము ఔషధాలు మందుల మీద మాత్రమే నాయన జీవిస్తున్న బిడ్డలకు ఆ మందుల నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆ టాబ్లెట్స్ లేకుండా నాయన చక్కని ఆరోగ్యంతో జీవించుట కృప దాయిచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఏ విధమైన ఎలర్జీలైనా తొలగించండి అయ్యా. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన ఈ వైరస్ ఇకను ప్రబలిపోతుందని తెలియవచ్చిందయ్యా. మీ చిత్తమైతే నాయన వైరస్ను సమూల నాశనము చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ కృపను బట్టి నాయన ప్రతి బిడ్డ మీ కాపుదల్లో ఉండుటకు సహాయము దయచేయండి. ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ కావలి కంచి వేసి ఏ తెగులు గుడారాన్ని సమీపించకుండా మీ కావలి కంచిగా ఉంచండి అయ్యా. ఇదిగో నాయన దూరదేశం వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని తెలియవస్తున్నాయ్యా. ఇదిగో నాయన వైరస్ను అదుపులో ఉంచండి నాయన. ప్రయాణాల్లో బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. ఇదిగో నాయన రాకపోకల్లో బిడ్డలకు చేస్తున్నటువంటి, ఇదిగో నాయన టెస్టుల్లో బిడ్డలకు నాయన ఏ విధమైనటువంటి వ్యాధులు లేకుండా, ఏ విధమైన వైరస్
సోకకుండా నెగిటివ్ రిపోర్ట్ రావడానికి కృప దయచేయమని, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని వేడుకుంటున్నాం. అవి మాత్రమే కాకుండా ఇదిగోనైనా ఏ విధమైన బలహీనతలనైనా తొలగించండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ప్రతి బిడ్డలను నాయనా మీ కృపను బట్టి ఆయుత్తపరచండి అయ్యా. ఇదిగోనైనా మరి ఎవరైతే తండ్రి ఇదిగోనైనా శరీరానికి తగిలిన గాయాలే కాకుండా హృదయానికి తగిలిన గాయాలతో బాధపడుతున్నారో, చెప్పుకోలేని సమస్యలతో నాన్నవారి వల్ల మోసపోయి నాయన అందరికీ మీరే కృపనిచ్చి నాయనా ఇదిగోనైనా మీరే ఆదరణ కలగ చేయండి. వారి ఒంటరితనాన్ని తొలగించండి, దిగులను తొలగించండి, వారి హృదయ గాయాలను కట్టండి నాయన. అలాగే తండ్రి ఇదిగో తండ్రి ఇకను నాయన పాపమనే రోగం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఏ జీవితంలో నాయన పాపమనే రోగం ఉందో బలహీనత ఉందో తొలగించండి తండ్రి. ఇదిగోనైనా వ్యసనాల నుంచి విడుదల కలగ చేయండి అయ్యా. కొన్ని వ్యసనాలు నాయన లోపరుచుకుని నాయన పట్టి పీడిస్తున్నాయేమో, ఆ వ్యసనం నుంచి బయటికి రావాలన్న శక్తి లేక నాయన బిడలు బలహీన పడుతుంటుండగా మీరే కృపను బట్టి కార్యము జరిగించండి. క్రీస్తు రక్తములో నాయన కంచె వేయండి అయ్యా. అపవాది అనంత నాశనము కలగ చేయమని వేడుకుంటున్నాం. బిడలు శక్తివంతులై సంపూర్ణమైన ఆత్మీయ ఆరోగ్యముతో స్వస్థతతో నాయన మీ కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సహోదరి ఎవరు పాడుతా ఉన్నారు అక్కడ, తల్లి రమ్మా, త్వరగా రావాలి. ఇంకెవరైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నట్లయితే దయచేసి నాకు పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను, మీకు అందుబాటులో ఉంటున్నాను. రానన్నా త్వరగా రండి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచి పెట్టి పోడు, అంటి పాపల తోడు నిన్ను కాచుకుంటాడు. కన్న తన
రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో తరువాత ప్రార్థన ఆత్మీయ వృద్ధి కొరకై మనం ప్రార్థించబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. మరి భూమి మీద అతి గొప్ప ఆశీర్వాదము, శ్రేష్టమైన ఆశీర్వాదం ఏదైనా ఉందన్నట్లయితే అది ప్రభువుని కలిగి ఉండుటే. ప్రభువులో ఉండేటువంటి ధన్యత కొరకు ప్రార్థిద్దాం. ఆత్మీయంగా ఎదుగుట కొరకు, వాక్యాన్ని ధ్యానించుట కొరకు, పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహిమగల దేవ, కృపగలిగిన మా తండ్రి, ఘనుడా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈ శ్రేష్టమైనటువంటి తరుణంలో ఈ రీతిగా అనేకులుగా కలిసినైనా స్తుతించుటకును, ఆరాధించుటకును, విజ్ఞాపన చేయుటకును మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయనా. ఇదిగోనైనా కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఇదిగోనైనా ఆత్మల రక్షణ కొరకై ప్రార్థిస్తున్నామయ్యా, ప్రయాసపడుతున్నాం మా తండ్రి. ఇదిగోనైనా ఆత్మల రక్షణ భారము కలిగి, ఇదిగోనైనా నీ వాక్యాన్ని నాయనా అనేక రీతులుగా వెదజల్లటానికి, మీ ప్రేమను పంచటానికి కృపనిచ్చారు. ఇదిగోనైనా ఇక్కడ నేను నాతో ఉండేటువంటి అనేక మంది బిడ్డలు నాయనా కనిపించేది నేనే అయినా తండ్రి, ఈ పరిచర్యలో అనేక వేల మంది, లక్షల మంది బిడ్డల యొక్క కన్నీటి ఉపవాస ప్రార్థనలు, సహకారాలు ఉంటుండగా, ఇదిగో నాయనా ఈ పరిచర్య ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించండి అయ్యా. ఈ చేరి వచ్చిన బిడ్డల కొరకు, ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా, ఇదిగో నాయనా ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప భాగ్యము మిమ్మల్ని కలిగి ఉండితే నాయనా అనునిత్యము ప్రార్థన, వాక్య ధ్యానం అనేటువంటి సహవాసం ద్వారా మీతో సహవాసం కలిగి ఉండటానికి కృప దయచేయండి అయ్యా. మాలో ఉండేటువంటి ఏ విధమైన ఆత్మీయ సోమరతనము లేకుండా, ఇదిగోనైనా మీ కృపలో దినదినము వర్ధిల్లుటకు సహాయము దయచేయండి అయ్యా. ఈ సత్యవాక్య కుటుంబం ద్వారా అనునిత్యము నైనా నూతనమైనటువంటి అనేకమైన సందేశాలు సంవత్సరాల తరబడి మేము వినుటకు మీ కృపనిచ్చారయ్యా. అంత గొప్ప ధన్యతను బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడ వాక్యములో లోతైన అనుభవాలకు నడిపించండి అయ్యా. విన్నటువంటి వాక్యాన్ని విని కేవలం విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా ఆ వాక్య ప్రకారం గైకొని జీవించటం నాయనా మాకు నేర్పించండి. ఏవైతే ఆయాసకరమైన విషయాలు ఉన్నాయో వాక్యపు ఖడ్గము చేత విడుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయనా. విశ్వాసములో చల్లారిపోయిన విజృంపబట్ట కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయనా ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రార్థించుట మాకు నేర్పించండి. సహవాసములో ఉండుట మాకు నేర్పించండి. ఇదిగో నాయనా దుష్టుని యొక్క తంత్రములను ఎదురించుటకు నాయనా కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఏ బిడ్డనైనా మారు మనసు లేకుండా ఉన్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, ఈ సమయంలో వారి హృదయాలు కదిలించి వారి రక్షణ పొందుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, వారి రక్షణ పొందుటకు ఏ కారకాలు అడ్డుగా ఉన్నాయో తండ్రి, వాటన్నిటినీ అధిగమించి మీ చిత్తాన్ని ఎరిగి ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ సమయంలో సత్యవాక్య కుటుంబం ద్వారా ఆత్మీయ ఎదుగుదల కొరకై తలపెడుతున్నటువంటి కార్యాలను బట్టి నాయనా మహిమ చెల్లిస్తున్నామయ్యా. అనుదిన కార్యక్రమాలు, ప్రార్థనా సహవాసాలు, సిలువ ధ్యాన కూడికలు నాయనా అనేక రీతులుగా నాయనా ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నారయ్యా. మీకే మహిమ చెల్లిస్తున్నాం మా ప్రభు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రతి ఒక్కరము నాయనా ఆత్మీయంగా బలపట్ట కృప దయచేయండి అయ్యా. మీరిచ్చే వనరులు సద్వినియోగపరచుకోవటానికి, మీరిస్తున్న సహవాసము ద్వారా బలపట్టడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయనా ఏ బిడ్డ ప్రార్థించటానికి అవరోధాలు ఉన్నాయో, వాక్యాన్ని వినటానికి అవరోధాలు ఉన్నాయో తొలగించండి అయ్యా. నాయనా మీ చిత్తాన్ని ప్రకటించడానికి అనేక మంది దైవజనులు, సంఘాలు ప్రయాసపడుతుంటుండగా మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. మీ చిత్త ప్రకారంగా వాక్యాన్ని ప్రకటించుట నేర్పించండి తండ్రి. ఇదిగో నాయనా మరి దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డలతో అనునిత్యము ఆత్మీయ సహవాసం కలిగి ఉండటానికి కృపనిస్తున్నారు. ఇకను బలపరచండి అయ్యా. ఇదిగో నాయనా ఇప్పటికే అనేక వేల మంది రక్షణలోనికి నడిపించటానికి కృపనిచ్చారు. అనేక లక్షల మందిని ఆత్మీయంగా బలపరచడానికి కృపనిచ్చారు. ఇకను నాయనా మీ కృపలో మేమందరము నాయనా వర్ధిల్లుటకు సహాయము దయచేయండి అయ్యా. వాక్యములో బలపరచమని వేడుకుంటున్నాం. ఇకను అనేకులు రక్షణ పొందుటకు కృప దయచేయండి. రక్షణ పొందిన వారు మరణం వరకు నమ్మకంగా ఉండడానికి కృప దయచేయండి. ఏకాత్మను దయచేయండి అయ్యా. ఈ భూమి మీద మిమ్మల్ని కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కృపలో నాయనా విధేయులైన బిడ్డలుగా నాయనా మీ బలిష్టమైన చేతి కింద నాయనా
దీనత్వము కలిగిన ఆయన మీ యొద్ద నేర్చుకునే కృప అనుగ్రహించమని, మీరు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయమని, జీవిత కాలమంతయు మీ సన్నిధిలో కృపాక్షేమములే మాకు దయచేయబోతున్న దేవ, ఆ రీతిగా నాయన మీ కృపను పొందుకోవటానికి సహాయము దయచేయమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో శారా ముందుకు వచ్చి త్వరగా రావాలి నాన్న. రైట్, దయచేసి వినండి, ఇక్కడ రోడ్డు మీద ఎవరో బళ్ళు పెట్టారట, 9700 బండి ఎవరిదో, తర్వాత 0017 స్కూటీ అట, దయచేసి అది ఎక్కడుందో తొలగించాలని కోరుతున్నాను. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే చేసేయని పాట పడుతూ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే చేసయా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవే యేసయ్యా, నా ప్రాణమా
మూడవ ప్రార్థనగా కుటుంబ క్షేమం కొరకు మనం ప్రార్థించుకుందాం. తర్వాత ఈ ప్రార్థన తర్వాత సహోదరి టి దుర్గా ఎవరో వారు పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. టి దుర్గా రైట్. ఈ సమయంలో కుటుంబాల కొరకు కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో శాంతి, బిడ్డల భవిష్యత్తు, మరి కుటుంబ యజమానుడు కొరకు, కుటుంబ యజమానురాల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, వారి సమస్తము కొరకు, వారి వృద్ధి కొరకు, వారి రక్షణ కొరకు, వారి ఆత్మల పోషణ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంత సంపద ఉన్నా, ఎంతమంది మార్బలం ఉన్నా, కుటుంబ సమస్యలు ఒంటరితనాన్ని చేస్తూ ఉంటాయి. తీరని సమస్యలను బట్టి వేదన పడేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో కుటుంబాల్లో క్షేమము, కుటుంబాల్లో శాంతి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ సమస్య కుటుంబంలో ఏమై ఉన్నదో అది మౌనముగా ఉండక ప్రభువుకు తెలియపరచు. ప్రభు నీ ప్రార్థన ఆలకించి జవాబు దాయిచ్చేవాడు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, ప్రేమ కలిగినటువంటి తండ్రి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవ, అలనాడు ఏదేని తోటలో నాయనా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మేమందరము నాయనా సుఖముగా, మాన్యముగా, సంతోషముగా ఉండాలని మీరు నాయనా రూపకల్పన చేశారు. అయితే అపవాది ఆది నుంచి నాయనా సంతోషాన్ని అపహరించటానికి వివిధమైన తంత్రాలను కల్పిస్తూ ఉన్నాడు. ఈనాటికి నాయనా కుటుంబాల్లో నాయనా ఈర్ష్యాద్వేషాలు, పగలు, కలహాలు, అసూయలు, అనుమానాలు, నాయనా రాగద్వేషాలు, నాయనా అనేకమైన కారకాలు, ఆర్థిక సమస్యలు, నాయనా రకరకాల కారణాలను బట్టి కుటుంబాల్లో నాయనా నెమ్మది లేనటువంటి స్థితుల్లో నాయనా కుటుంబాలు ఉంటుండగా ఆ కుటుంబాలను మీ ప్రేమ చేత నింపండి అయ్యా. ఆ కుటుంబాలను నాయనా మీ కృప చెప్పన నింపమని వేడుకుంటున్నాం. నాయనా సమస్యకు కారణమేదైనప్పటికీ నాయనా మీ వాక్యపు వెలుగు చేత కుటుంబాలను నింపండి. ప్రార్థనా శక్తి చేత కుటుంబాలను నింపండి. మొక్కాళ్ల ప్రార్థన మీద కుటుంబాలు కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. బండ మీద వేయబడిన పునాది వలె బిడ్డలు నాయనా తమ కుటుంబాలను బలమైన స్థితిలో కట్టబడి మిమ్మల్ని కలిగిన కుటుంబంగా, ఇదిగోనైనా మిమ్మల్ని శిరస్సుగా కలిగిన కుటుంబంగా, రక్షణార్థమైన కుటుంబాలుగా, ప్రార్థించే కుటుంబాలుగా, యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఆ కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబాల్లో ఉన్న వ్యసనాలను తొలగించండి నాయనా. చీకటిని తొలగించండి, అనుమానాలను తొలగించండి, రాగద్వేషాలను తొలగించండి. కుటుంబంలో బిడ్డలందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగము కలిగి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవటానికి కృప దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. మహిమగల దేవ, వారి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువుల్లో మీరుండండి, ఉద్యోగాల్లో మీరుండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో మీరుండండి, వివాహ ప్రయత్నాల్లో మీరుండండి. ఇదిగో నాయనా యవ్వన బిడ్డల వివాహ విషయాల్లో తల్లిదండ్రుల యొక్క ఆలోచనకు సహకరించుటకు కృప దయచేయండి అయ్యా. మిడిమిడి జ్ఞానముతో తప్పుడు నిర్ణయాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం.
వివేచన దయచేయండి, బలహీనత నుంచి విడుదల కలిగించేయండి. ఏ యవన బిడ్డలో నాయనా మూఢత్వం ఉందో తొలగించి తల్లిదండ్రులకు లోబడి విధేయులైన బిడ్డలుగా జీవించుట కృప దయచేయండి. నాయనా యవన కాలంలోనే నాయనా మీ కాడి మోయిట నరునికి మేలను తెలియపరిచారు. ఇదిగో నాయన యవన కాలంలోనే బిడ్డలు రక్షింపబట్ట కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఆ కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి అయ్యా. వారి పని పాటల్లో మీరు ఉండండి, రాకపోకల్లో మీరు ఉండండి. ఇరుగు పొరుగు వారితో నాయనా సఖ్యత కలిగి ఉండుట కృప దయచేయండి. ఇదిగో నాయనా ఎక్కడ ఎవరికైతే గృహాలు లేవో తండ్రి, సొంత గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. సొంత గృహాలు కలిగి ఉండుట కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయనా మీ కృపను బట్టి బిడ్డలను దర్శించమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రేమ చేత నింపండి దేవ. ఏ బిడ్డ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ మీరే పరిష్కరించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా ప్రతి బిడ్డను మీ ప్రేమ చేత నింపండి, ఆయుత్తపరచండి, బలపరచండి, శక్తి చేత నింపండి తండ్రి. నిత్యము ఆ కుటుంబాల్లో సంతోషకరమైన సంభాషణలు, సంతోషకరమైనటువంటి మాటలు పలుకుటకు సహాయము దయచేయండి. నాయనా ప్రాణం విసుకుపోయేటటువంటి జగడాలను తొలగించండి తండ్రి, విరుద్ధ భావాలను తొలగించండి నా దేవా. ఇదిగో నాయనా కోడళ్లతో అత్తగారులు, అల్లుళ్ళతో నాయనా అత్తగారులు క్షేమకరంగా నాయనా క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి బిడ్డలను దర్శించండి అయ్యా, మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవ, దూరదేశాల్లో ఉన్న బిడ్డలు కుటుంబాలను విడిచి దూరదేశాల్లో ఉంటుండగా శారీరకంగా దూరంగా ఉంటున్నప్పటికీ వారి హృదయాలు ఏకముగా కట్టబడి ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. మీ ప్రేమ చేత నింపండి. ప్రేమ కలిగిన దేవ, ఇట్రీతిగా నాయన బిడ్డలు కుటుంబాలు నాయన సమస్తమును నాయన మీ కృపలో నీ మహిమార్థమై నాయన వాక్యం అనే పునాది మీద కట్టబడి నడిపించమని, నాయన అపవాదిని నాయన లయపరచమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా ఎవరి తల్లి? టీ దుర్గా రావాలి నాన్న. హల్లెలూయా. త్యాగమింత చేసావు దేవా, మా పాపమంత కడిగావనేస్తం. త్యాగమెంత చేసావు దేవా, మా పాపమంత కడిగావనేస్తం. చేసావు దేవా, మా పాపమంతా కడిగా.
రైట్. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ప్రార్థనలోనికి మనం వెళ్తున్నాం. తర్వాత ఎస్ మాణిక్యం వారు పాటు పాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి సమయంలో మనము ఆర్థిక సమస్యల కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, వాటి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. కృపనిచ్చే తండ్రి, శక్తివంతుడైనటువంటి తండ్రి, నీ మీద జాలిపడేటువంటి నీ కన్న తండ్రి, నీ సహాయం కొరకై ఆయన కృపనిచ్చేటటువంటి వారు, నిన్ను విడువనటువంటి ప్రేమ చేత ప్రేమిస్తున్నారు. నువ్వు అడిగినట్లయితే గొప్ప మేలును పొందుకుంటాం. ఈ సమయంలో నీ కొరకు ప్రార్థిస్తుంటుండగా మీరు కూడా ఏకీభవించండి. ఆర్థిక సమస్యలు నీ జీవితంలో ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ సమస్యల్ని విడిపించటానికి నీ తండ్రి సమృద్ధి కలిగిన వాడని విశ్వసించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన తండ్రి, ఇదిగో నాయన మరి సమయంలో ఇదిగో ప్ర చేరి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మహిమగల దేవ, మరి సమయంలో ఇదిగో నాయన మేమందరము ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన మీ పరలోకపు గవిని, మీ పాద సన్నిధిని చేర్చుకుంటుందని మేము విశ్వసిస్తున్నామయ్యా. అనేకులుగా ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలను కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి కూడా పాలు పంపులు పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన ఈ సమయంలో నాయన మీరు దర్శించబోతున్నారయ్యా. లేవనెత్తమని వేడుకుంటున్నాం నాయన. నిరుద్యోగం వలన, తలపెట్టినటువంటి కార్యాలు జరగకపోవటం వలన, నమ్మిన వారి వల్ల మోసపోవటం వలన, ఆర్థిక సమస్యల వలన, అనేక రకాలైనటువంటి బాధలు, వ్యాపార నష్టం వలన, వ్యవసాయ నష్టం వలన, ఉద్యోగాలు కోల్పోవటం వలన, ఏ రకమైనటువంటి సమస్య వారి కుటుంబంలో ఉన్నా ఇదిగో నాయన ఈ యొక్క ఆర్థిక సమస్యలను బట్టి మానసిక సమస్యలుగా పరిగణిస్తున్నారు తండ్రి. ఆర్థిక సమస్యలను బట్టి కుటుంబ సమస్యలుగా పరిణమిస్తున్నాయి తండ్రి. ఇదిగో నాయన ఈ రీతిగా అనేకమైనటువంటి సమస్యలకు కారణమవుతుంది. ఇదిగో నాయన వాక్యంలో మీరు చెప్తున్నారయ్యా, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని. ధనాన్నాశించి మోసపోయినటువంటి వారు ఉన్నారు. ఏజెంట్ల వల్ల మోసపోయినటువంటి వారు ఉన్నారు. వ్యాపార భాగస్వాముల వలన మోసపోయినటువంటి వారు ఉన్నారు. ఈ సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఏ బిడ్డ జీవితంలో సమస్య ఉందో నాయన సమస్యను పరిష్కరించుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. మహిమగల మా దేవ, ఈ సమయంలో ఇదిగో నాయన మీ కృపను బట్టి నాయన బిడ్డల పరిష్కారం మీరే దయచేయబోతున్నారయ్యా. వారికి వచ్చే ఆదాయం కొద్దిగా ఉన్నప్పటికీ వారు కట్టవలసిన అప్పులు, వారు కట్టవలసినటువంటి నాయన వడ్డీలు అధికముగా ఉంటుండగా వారికి వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి ఆదాయాన్ని మీరు దీవించండి అయ్యా, మీరు ఫలింపచేయండి అయ్యా. నాయన జీవితం మీద విరక్తి చెందినటువంటి బిడ్డలకు మొదటగా విశ్వాసంలో వారిని బలపరచండి నాయన. వారిలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి నాయన. ఇదిగో నాయన వారు తలపెడుతున్న పనుల్లో జయాన్ని దయచేయండి. సమస్య నుంచి బయటపడటకు వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచమని వేడుకుంటున్నాం. మహిమగల మా దేవ, ఈ సమయంలో ప్రతి బిడ్డను నాయన మీ కృపను బట్టి లేవనెత్తండి. వారి ఉద్యోగాలను దీవించండి. వారి యజమానుల మనసులో దయ కలిగించండి నాయన. వారి యొక్క నాయన వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని మీ కృపను బట్టి నడిపించండి అయ్యా. ఎవరైతే చేతి పని వారు ఉన్నారో, వ్యవసాయదారులు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, ఇదిగో నాయన ఎవరైతే వంటగదుల్లో పనిచేస్తున్నారో, ఎవరైతే చేపల చెరువుల మీద పనిచేస్తున్నారో, ఎవరైతే రొయ్యల చెరువుల మీద పనిచేస్తున్నారో, ఇదిగో నాయన చెరువులను నిర్వర్తించే రైతులుగా ఉంటున్నారో, ఆటో డ్రైవర్లుగా ఎవరైతే ఉంటున్నారో, ఇదిగో నాయన వాహన రాకపోకల్లో ఎవరైతే ఉంటున్నారో, ప్రతి చేతి పనిని దీవించండి అయ్యా. వారికి వచ్చేటటువంటి ఆదాయాలను ఫలింపచేయండి. వారి బిడ్డల వివాహాలు, వారి బిడ్డల యొక్క చదువులు, గృహ నిర్మాణాలు, వైద్యానికి అయ్యే ఖర్చులు సమస్తంలోనూ మీ కృపనిమ్మని వేడుకుంటున్నాం నాయన. ఆలోచన చెప్పి నడిపించండి. మీ ప్రేమ చేత కృపలో బలపరచండి తండ్రి. సమస్యల నుంచి లేవనెత్తి ఇదిగో నాయన నెమ్మదిగా, శాంతిగా, సమాధానముగా, మాన్యముగా జీవించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మహిమగల మా రాజా, ఈ సమయంలో నాయన ప్రతి బిడ్డను నాయన మీ స్పర్శ చేత తాకబోతున్నారయ్యా. మీ కృపను బట్టి నాయన మంచి తలంపులు వారికి ధైర్యాన్ని కలిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ రీతిగా నాయన బిడ్డలు నాయన క్షేమకరంగా ఉండుట కృప దయచేయండి అయ్యా. అపవాది ఏమాత్రము వారి సంతోషాన్ని, వారి క్షేమాన్ని అపహరించకుండా వారికి కలిగిన యావత్తు మీద నాయన కంచి వేయండి అయ్యా. వారికి కలిగిన బిడ్డల మీద కంచి వేయండి. వారికి కలిగిన భూముల మీద కంచి వేయండి. వారి వాహనాల మీద కంచి వేయండి. వారి వ్యాపారాల మీద, ఉద్యోగస్తులు వారి మీద, ఇదిగో నాయన వారి యజమానుల హృదయాల మీద కంచి వేయండి అయ్యా. నీ బిడ్డల ఎట్ల దయ కలిగి ఉండుట కృప దయచేయండి. వారి చేతి కష్టాన్ని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపచేసిన ఆయన ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండుట కృప దయచేయండి.
దయచేయండి. ఇదిగో నాయన వాక్యములో మాత్రమే కా, ఇదిగో నాయన ధనము రూపంలోనే కాకుండా వాక్యములోను ప్రార్థనలోను కూడా నాయన సంపన్నులుగా ఆసక్తి కలిగిన వారిగా వారిని లేవనెత్తండి అయ్యా. మీ కృపను బట్టి కార్యము జరిగించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎస్ మాణిక్యం, ఎవరమ్మా, ఎవరినన్నా మాణిక్యం, ఎం లలిత కుమారి, లలిత కుమారి, లలిత కుమారి, హల్లెలూయా. చూడు మోయి క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువుని కై నిలచుండెను, గొప్ప రక్షణ నివా శ్రీ యేసుడు సిలువాలు వేలాడు.
కలుగునుగాక. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు పంచుకునేవారు ఉన్నట్లయితే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరైనా సాక్ష్యాలు పంచుకునేవారు ఉన్నారా? దయచేసి మీ చేయత చూపించండి. ఎవరైనా సాక్ష్యాలకు సమయం, దయచేసి ముందుకు రావాలి. సాక్ష్యాలు చెప్పేటటువంటి బిడ్డలు, మొదటి లైన్ సాక్ష్యాలు చెప్పే బిడ్డలు, రెండో లైన్ దూరదేశం నుంచి మొదటిసారిగా వచ్చిన బిడ్డలు ఎవరున్నా సరే ముందుకు రావాలని కోరుతున్నాను. త్వర త్వరగా రావాలి, ఎవరు కూడా డిలే చేయొద్దు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రండి, దూరదేశాల నుంచి మొదటిసారిగా వచ్చిన వాళ్ళు రండి. ఇలాగొచ్చాను ఇక్కడికి వచ్చేసాను. మీరు సాక్ష్యమా తల్లి? అవునా, రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక ఉంటారు అంటే ఒకళ్ళు వచ్చాక మిగిలి అప్పుడు వెళదామని చూస్తూ ఉంటారు. తప్పకుండా తల్లి రావాలి. చూసారు ఇప్పుడు ఎంతమంది లేస్తారా? ఫస్ట్ ఒకళ్ళు లేస్తే మెల్లగా. ఇంకా ఎవరైనా సరే రైట్. ఈ సమయంలో మీరు వచ్చేవాళ్ళు వస్తూ ఉండండి, సాక్ష్యాలకి సమయం ఇవ్వబడుతుంది. ఎవరు చెప్తారు? ఏం పేరమ్మా? రూతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దేశం? దుబాయ్ దేశం. దేవనామం పట్టుకుని మీరు అందరికీ వందనాలు. అయ్యగారికి వందనాలు, కూడా వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను దుబాయ్లో చేశాను, నేను ఆఫీస్ ద్వారా వెళ్ళాను. ఆఫీస్లో మంచి ఇల్లు కాకపోతే నేను బయటకు వెళ్ళిపోయాను. దేవుడి కృపను బట్టి నన్ను ఒక సిస్టరు నన్ను ఆదరించిన దాడికి వెళ్ళిన తర్వాత దేవుడి కృపను బట్టి నాకు వెళ్ళిన కాడ నుంచి నేను మళ్ళీ దుబాయ్ వచ్చేదాకా నాకు ఏ కష్టము రాలేదు. దేవుడు నన్ను ఎంతో కాచి కాపాడాడు. నా పాస్పోర్ట్ కూడా లేదు. నేను అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారితో మాట్లాడాను. తర్వాత నీకేం కాదమ్మా, నువ్వు సేమగా వచ్చేస్తావు, మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని అన్నారు. అలాగే దేవుడికి కన్నీళ్ళు ప్రార్థన చేశాను. నేను పెట్టుకున్న 10 రోజులకు కూడా కాకుండానే నాకు అవుట్ పాస్పోర్ట్ వచ్చింది. నేను ఈ టెంపుకి దేవుడి కృపను బట్టి బాగానే చేరుకున్నాను. ఇక్కడ పాస్పోర్ట్ చేయించుకున్నాను, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. దేవుని ఉండు తల్లి, నువ్వు వెళ్ళొద్దు, ఇలాగ వచ్చేసాను చెప్పేసినావు రా తల్లి. ఏం పేరమ్మా? మరియమ్మ. ఏ దేశం నుంచి వచ్చారు? ఖతర్. దేవుని నామానికి స్తోత్రాలండి. మన ఆత్మీయ దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మరి నేను ఖతర్ దేశం వెళ్ళి ఉన్నాను. మరి అప్పటి నుంచి కూడా ఏ చిన్న కష్టం కలిగినా కూడా మరి అయ్యగారికి ఫోన్ చేసి నేను ప్రార్థించమని అడిగేదానండి. నేను సచివ కుటుంబంలో మరి సబ్జిరాలుగా ఉన్నానండి. మరి అలాగే నా బిడ్డ విషయంలో కూడా మగ కుమారుడు పుట్టాలని నేను అన్నప్పుడు మరి పార్షు గారు ఫోన్ చేసి తొలుచూరు మగ పిల్లడు ఇవ్వాలి అని అనగా మరి అయ్యగారు అలాగేనమ్మ, నీ కంపల్సరిగా మరి నీ బిడ్డకు మగ పిల్లనే పిల్లోడిని ఇస్తారు అని చెప్పి ఉన్నారు. అలాగే పుట్టకముందు కూడా అయ్యగారు కల్లోకి వచ్చి మరి మా బిడ్డ నా మనవణ్ణి మరి ఎత్తుకున్నట్టుగా మరి దేవుడు నాకు చూపించి ఉన్నారు. అలాగే మరి లాక్డౌన్లో కూడా క్షేమంగా రావాలని నేను ఎంతగానో అడిగి ఉన్నాను, అయినా క్షేమంగా వచ్చాను. మరి రెండోసారి కూడా బిడ్డ ప్రెగ్నెంట్ అవుతే మరి ప్రార్థించమని అడిగాను. అడిగితే ఆ ప్రార్థనలో కూడా దేవుడు నాకు సహాయం చేసి మరి కుమార్తెకి మరి తొందరగానే మరి 3 సంవత్సరాల్లో మరి కుమార్తెని కుమారుని కూడా ఇచ్చాడు ఎంతో క్షేమంగా. మరి అలాగే మరి లాక్డౌన్ ఉండగా మరి వస్తున్నానని ప్రయాణం అయ్యి నేను చెప్పినప్పుడు ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తానమ్మా కంగారు పడొద్దని చెప్పి ఉన్నారు. అలాగే మరి నా చిన్న కుమార్తె విషయంలో మరి సంబంధాలు చూస్తున్నాం అన్నయ్య, మరి మీరు ప్రార్థించండి, అమ్మాయికి మంచి సంబంధం దొరకదని అన్నాను. అయినప్పటికీ దేవుడు కృప చూపించి మరి చిన్న అమ్మాయికి కూడా చక్కటి వివాహం కుదిరిందండి. మరి మే నెలలో చేయాలని అనుకుంటున్నాము. మాకు నుంచి వివాహం గురించి మా కుటుంబం గురించి మరి అందరూ కూడా ప్రార్థించండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరమ్మా? అమ్మా విమల. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. సచివ కుటుంబానికి అందరికీ వందనాలు. నేను మస్కట్ వెళ్ళిన తర్వాత మా ఇంటి గాలలు అసలు అన్ని చూసేవాళ్ళు కాదు. అయితే అన్నీ గారు
ఫోన్ నెంబర్ తీసుకుని నేరు వాళ్ళ దగ్గర అన్ని గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేద్దా నీకేం కాదమ్మా అన్నారు. అయితే అప్పటి నుంచి కూడా నేను మస్కట్ రెండు సార్లు వచ్చారు అన్ని గారు, రెండు సార్లు కూడా వెళ్ళాను అన్ని గారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నాను. తైలు నూనెట్టుకెళ్ళాను, మా ఊళ్ళో అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు కాదు, ఎక్కడికైతే తీసుకెళ్ళేవారు కాదు. అన్ని గారి తైలు నాకు ఎక్కడైతే బాగలేదో అక్కడ రాసుకుని నేను రెండు సంవత్సరాలు కూడా అన్ని గారి ప్రార్థనలే వినేదాన్ని. అయితే ఒక రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయాక నాకు టిక్కెట్ తెమ్మంటే తీయనన్నారు. ఒక రోజున అన్ని గారు ఫోన్ చేశాను పొద్దున్ననే, చేత నీకేం కాదమ్మా టిక్కెట్ తీతారన్నారు. అప్పుడు వరకు నాలుగు నెలల వరకు తీయనన్నా వాళ్ళు, సాయంత్రం వచ్చి అప్పటికప్పుడే నా బట్టలో వాళ్ళు కాలేజ్ సదిరేసి నన్ను ఇంటికి పంపించేశారు. నేను రాగానే అన్ని గారు సందికి వెళ్దారనుకున్నాను, కానీ నేను వెళ్ళలే పోయానండి, ఇక్కడికి వచ్చాను. వందనాలు. దేవునికి మహిమ కలుగు. ఏం పేరు తల్లి? ఎస్తేరు. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్. దేవుని నామమునకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ వంద, ముఖ్యంగా దైవ జనరల్కి నాకు వందనాలు. నా సాక్ష్యం అంటే నాకైతే ట్రాన్స్ఫర్ ఇంతలో అయితే తెగిపోయింది, తెగిపోతే సంవత్సరం బట్టి బాధపడుచున్నాను. అది నూరంత సేదు నాలుగు బాధ. పోయిన సంవత్సరం అయితే టిక్కెట్ తీశారు, తీసిన సంవత్సరాలకే సంవత్సరం దాకా ఫ్లైట్ లాగుపోని అయినా నేను దేవుని మీద భారం వేసాను. ప్రభువా నిశ్చిత్తమైతే నన్ను నడిపించు, నిశ్చిత్తం కాకపోతే నేను చనిపోతే నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకుని అనుదినము జ్ఞాపం చేసుకుని అన్ని ప్రార్థన నాలుగు సంవత్సరాలు బట్టి వింటున్నాను. అలాగే సంవత్సరం బాగోపోన కష్టపడతాకి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, క్షేమంగా నన్ను గృహాన్ని చేర్చాడు, క్షేమంగా అన్నీ మా అన్ని పంపించదాన్ని ప్రార్థనకి వెళ్ళమంటే అన్ని దగ్గరకు వచ్చి ప్రార్థించి మా ఆవిడ వచ్చాక వస్తానే అన్నాడు, కానీ రాజమండ్రి ఎప్పుడూ వెళ్ళలేదు. నేనైతే ఎన్నో వచ్చి నెల అవుతుందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరమ్మా? దేవమణి. అన్ని గారికి వందనాలండి. మరి అన్ని గారు మీ కూడి వచ్చిన అందరికి మీకు వందనాలు. మరి అన్ని గారు గృహదర్శనానికి వచ్చారు మా ఇంటికి. గృహదర్శనానికి వస్తే మరి మా ఇంట్లో అయితే ఏమీ లేవు, మరత మంజన్ తప్ప డస్టిన్ టేబుల్ తప్ప మాకేమీ కనిపించలేదు. నా తండ్రిని అయితే నేను అడిగాను, కానీ నా తండ్రి కరగలేకపోయాడు ఎంత అడిగినా. నా తల్లి అయితే దూరదర్శన్ ఉంది, నా తల్లిని అడిగాను, నా తల్లి రెండు నెలలు టైం పడుతుందని చెప్పింది. మా ఇంట్లో ఏం లేపనేటప్పటికీ కూడా అన్ని గారు కూడా నేను చెప్పలేదు. నా సమస్య మాత్రం నా భర్త సమస్య నేను చెప్పాను. అయితే అన్ని గారు వచ్చిన నాలుగు రోజులకి నా తల్లి మా తాతయ్యలతో మంచమో బీరువా డస్టిన్ టేబుల్ కొన్నది. నా పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నాకు వాతం ఉన్న వల్ల నా గర్భం తెరవ, నా గర్భం ట్యాబ్లెట్లు వాడితే నా గర్భం నిలవట్లేదు. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అన్ని గారి ప్రార్థన నేను ఎప్పటి నుండి అయితే ఈ ప్రార్థనకు వస్తున్నాను, అప్పటి నుండి నాకు చాలా మట్టుకు తగ్గింది, ఇంకా తగ్గాలి. ట్యాబ్లెట్లు మానేసేటట్టు సహాయం దయచేయమని అన్ని గారిని ఎంతగానో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఏం పేరు తల్లి? మేరీ. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్ నుంచి. సత్యవాప కుటుంబంలో సంఘస్థులకు బిడ్డలకు అన్ని గారికి నా హృదయపూర్వకం వందనాలు. నా కుమార్తె జీవితం సంవత్సరంన్నర అయితే సంటి పెడుతూ ఉంది. సంవత్సరంన్నర వరకు నా అల్లుడు నా కుమార్తె కలుసుకోలేదు. కేసులే కాదు, కోర్టులే కాదు, చాలా దిక్కులకు తిరిగాను. అయినప్పటికీ అన్ని గారు 7 ప్రార్థనలు వస్తాయి నాకు. అన్ని ప్రార్థనలు ఏకీపించినప్పటికీ ఏకీపించిన 2వ రోజునే నా అల్లుడు మా అమ్మాయి దగ్గరికి వచ్చారు. నాకు కూతురు మళ్ళీ గర్భంతో ఉంది. అన్ని గారికి కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి నా వందనాలు. నా భర్త గారు కూడా ఇక్కడ ఉన్నారండి. అన్ని గారికి మొన్న కోడవేలు రోడ్లో ప్రార్థన చేయండి అని అన్నాను. నా భర్త అయితే సావు బతుకుల మీద తను హాస్పిటల్లో పెట్టామండి, బతుకురన్నారు. అయినప్పటికీ అన్ని గారి ప్రార్థన వల్ల నా భర్త ఈ రోజులు ఇక్కడ కూర్చున్నారండి. మరీ మరి ప్రార్థన చేయండి. వందనాలు. దేవునికి మహిమకులు. ఏం పేరు నానా? అమ్మా. కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్. ప్రభు నమ స్తోత్రాలండి. అయ్యగారికి నా హృదయపూర్వక వందనములు. మరి నేను కువైట్లో 8 సంవత్సరాలు చేశానండి. నాకు 3 పిల్లలు, భర్త. అయితే నేను పాప కువైట్లో ఉండగా పాప ప్రేమించుకుందని నేను టికెట్ ఓకే చేసుకుని పెళ్లి చేస్తామని వచ్చానండి. పాప ఒప్పుకోలేదు. నువ్వు నా అతనికి చేయవమ్మా, నేను అతన్నే చేసుకుంటాను అంది. సరే అనుకుని కువైట్ నుంచి వచ్చి భర్తతో అడిగాను, ఏమండి పాప ప్రేమించుకుంది, మరి నేను వెళ్ళి చూసొస్తానంటే సరే వెళ్ళమన్నారు, వెళ్ళాక రావద్దన్నారు. సరే రావద్దన్నారని నేను పాప దగ్గర 4 సంవత్సరాలు ఉండిపోయానండి. పాపకి 2 మగ పిల్లలు, పాపం తన బ్రతుకు అది బతుకుతుంది. ఇలాగ భర్త పోయారు. నాకు 3 పిల్లలండి, 2 ఆడోళ్ళు 1 పిల్లోడు. భర్త పోయారు కదని మా అత్తల దగ్గర ఉనికిలండి మా అత్తోరు. సరే వచ్చానండి. వస్తే నా బిడ్డలే నన్ను బాధ పెట్టేస్తున్నారు. మరి నా బిడ్డల కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు మరి మీరు ప్రార్థన చేయాలని ప్రార్థన సహాయం కోరుచున్నానండి. దయచేసి ప్రార్థన అవసరతలో చెప్పొద్దని చెప్తాను చాలాసార్లు.
ఇది సాక్ష్యం అంటే వినివాళ్ళకి హేళనగా ఉంటుంది. మీకేదైనా మేలు జరిగితే ఆ మాట ఏదైనా ఎదటోళ్ళకి విశ్వాసంలో బలపరిచేది ఉంటే ఆ మాటే చెప్పండి. ప్రార్థనకి అవకాశం ఇవ్వబడుతుంది. నేను మీతో మాట్లాడతాను, మీకు ప్రార్థన చేసి పంపిస్తాను. ఇది సమయము కేవలము మీరు పొందుకున్న మేళ్లను 10 మందికి చెప్పే కార్యక్రమం. సరేనా? ఏం పేరు తల్లి? మార్గరెట్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కువైట్ నుంచి. ముందుగా దేవునికి వందనములు. తర్వాత సత్యవాక్యములో దైవజనులైన ఎమానుయేల్ రాజు గారికి నా వందనములు. మీ అందరికీ కూడా, కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా వందనములు. నా సాక్ష్యం ఏమనగా, నేను క్షేమంగా వచ్చానంటే దేవుని కృప, అన్నయ్య గారి ప్రార్థన. అలాగే నా కాలు 3 సంవత్సరాలను కూడా నరము కొంచెం చిట్లి, ఎంతో బలహీనమ పెళ్ళిపోయినను. అన్నయ్య తమ్ముడు గారు వాక్యం ద్వారా వినుచు నా పని చేయటానికి శక్తినిచ్చాడు దేవుడు. అలాగే క్షేమంగా ఇక్కడికి రావాలని, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి వచ్చి ఉన్నాను. దేవునికి వందనములు. తరువాత నా కుమార్తె పెండ్లై 12 సంవత్సరములైంది. తనకు దేవుడు గర్భం తెరిసి ఇప్పటికే 5వ నెల పూర్తయ్యి 6వ నెల వస్తుంది. దేవునికి వందనాలు. ఆ బిడ్డ కొరకు మీ అందరూ కూడా ప్రార్థించమని కోరుకొని చూచిన సాక్షిని దేవుడు దీవించునుగాక. ఆమె రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మరి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మ మోకరించండి. తర్వాత ప్రతిరూప ఎవరో పాట పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ప్రతిరూప రైట్. మోకరించగలిగిన వారు మోకరించండి. ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మహాకృపను బట్టి, ముఖ్యంగా బిడ్డలు దూరదేశాల్లో పనిచేస్తున్నంతకాలము ఆయన కృపనిచ్చి మరలా క్షేమకరంగా వారి కుటుంబాలను చేర్చటానికి దేవుడు కృపనిచ్చారు. అందునిమిత్తమై వారి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. ఈ ప్రార్థన కేవలం వీరి కొరకు మాత్రమే. ప్రార్థన. మహిమగల దేవ, కృపగలిగినటువంటి మా తండ్రి, ఘనుడా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, బిడ్డలను ఎందరైతే వీరిలో సాక్షులుగా నిలుపుకున్నారో వారిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవ, మీ కృపలో ఇక్కడ బలపరచండి అయ్యా, విశ్వాసములో బలపరచండి అయ్యా. అనేకులు ఎదుట మిమ్మల్ని స్తుతించువారుగా, ఘనపరచువారుగా, మీ నామమునకు మహిమ తెచ్చ బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో జరిగించిన మేళ్లను బట్టి వందనాలు. మరి విశేషంగా దూరదేశాల్లో పనిచేస్తున్నంత కాలం మీ కాపుదలను ఇచ్చారయ్యా. మరలా క్షేమకరంగా తిరిగి రావటానికి కృపనిచ్చారు. ఈ సమయంలో వారికి కలిగినటువంటి బాధ్యతల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపను బట్టి నాయన బిడ్డలను దర్శించండి, మీ ప్రేమ చేత నింపండి. మహిమగల మా దేవ, ప్రతి బిడ్డను నాయన ఈ సమయంలో మీ కృపను బట్టి దర్శించమని వేడుకుంటున్నాం. మహిమగల తండ్రి, బిడ్డలను దీవించి మీ కృపలో బలపరచండి అయ్యా. మహోన్నతుడ, బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి, మనశ్శాంతిని దయచేయండి. కుటుంబాల్లో నాయన క్షేమకరమైన పరిస్థితులను దయచేయండి, శక్తిని దయచేయండి. ఏ బలహీనతను బట్టి నాయన, ఏ అనారోగ్యాన్ని బట్టి, ఏ దిగులును బట్టి, ఏ సమస్యను బట్టి బాధపడుతున్నారో సమస్యల నుంచి లేవనెత్తి మీ కృపను బట్టి బలపరచండి, శక్తి చేత నింపండి. నాయన మీ కృపను బట్టి నాయన బిడ్డలు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడ్డకు సహాయము దాయించేయమని వేడుకుంటున్నాం. కృపగలిగిన దేవ, సత్యవాక్య కుటుంబంలో ఈ రీతిగా బిడ్డల మేళ్లు పొందుకోవటానికి కేవలము నా ప్రార్థన మాత్రమే కాదు తండ్రి, అనేక మంది బిడ్డల యొక్క ప్రార్థనలు ఉన్నాయి తండ్రి. అనేక మంది బిడ్డల యొక్క నాయన కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా మీ కృపను బట్టి నడిపించండి. బిడ్డలను ఇంకనూ సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపండి. కృప వెంబడి కృపను దాయించేయండి నాయన. మీ ప్రేమ చేత నింపి బిడ్డలు నాయన ఉన్నతమైన ఆశీర్వాదాలతో నాయన పాత్రులుగా ఎంచబడ్డకు సహాయము దయచేసి, ఇదిగో నాయన ఇది మొదలుకొని మీ కృపను బట్టి బిడ్డలు నడిపించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్ రైట్. మీరు వెళ్ళొచ్చమ్మా. ఇందాక నేను ఎవరో పేరు చదివాను. ఎవరు తల్లి? ప్రతిరూప. అలాగే వచ్చారు ఫ్రెండ్కి వచ్చే తల్లి. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు. కళ్ళుండి చూడలేని ఎందరో
రైట్ దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి స్థలం చిన్నదిగా ఉన్నది, మీకు అభ్యంతరం లేకపోతే కింద కూర్చునే వాళ్ళు ముందుకు వస్తే నేను మీకు మంచి ప్లేస్ ఇస్తాను. మీకు ఎవరైనా సరే నేను కింద కూర్చోవడానికి ఇబ్బంది లేదన్నవాళ్ళు ముందుకు వచ్చేస్తే మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందుకు వచ్చేయగలిగితే పైకి ఎక్కించి రండి, మీరు పైకి రండి, రండి ఇలా రండి, పర్లేదు ఇలా రండి, మీరు ఇలా రండి, పర్లేదు రండి, పర్లేదు రండి, పైకి ఎక్కించండి, అందరిని ఎక్కించండి, పైకి ఎక్కించండి, అక్కడ కూర్చోండి, మ్యాట్ మీద కూర్చోండి, అన్న కంఫర్ట్గా మీరు పైన కూర్చోండి, ఇబ్బంది లేదు. Right, thank you. Right. Right, ఈ సమయంలో మనం ప్రార్థించుకోబోతున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సత్యవాక్య కుటుంబంలో ఏ కార్యక్రమము నిర్వహించినా మరి దూరదేశాల్లో బిడ్డలను మరొక ప్రార్థించటము మన బాధ్యత. ఎందుకంటే ఈ పరిచర్య వెనుక వారి యొక్క ప్రయాస ప్రార్థన ఎంతైనా ఉంది కనుక ఎప్పుడూ ప్రార్థిస్తాం, ప్రతి ప్రార్థనలో ప్రార్థిస్తాం, ప్రతిరోజు ప్రార్థిస్తాం, అయినా వారి కోసం ఒక ప్రత్యేక ప్రార్థన, వారి క్షేమం కోసం, వారి బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం, వారి ప్రయాణాల కోసం, వారి యజమానుల కోసం, వారి సమస్తం కోసం మనం ప్రార్థన చేద్దాం. సరేనా? మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, మరి ఏకీభవిస్తూ అన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి బిడ్డల క్షేమం కొరకు మరి నిత్యము మేము ప్రార్థన చేస్తున్నామని తెలియడాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ప్రార్థన. మహిమగల దేవ, కృపా సత్య సంపూర్ణుడ, కృపగలిగినటువంటి తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రీతిగా కూడి సమకూడి నాయన మిమ్మల్ని ఆరాధించుటకును ఘనపరచుటకును ఇదిగో నాయన మీ పాద సన్నిధిలో ఈ రీతిగా నాయన ప్రార్థించటానికి కృపనిచ్చారు. నాయన అనేకులుగా కలిసి ప్రార్థిస్తున్నామయ్యా, మా ప్రార్థన ఆలకించేటటువంటి పావనుడ, ప్రార్థించుట మాకు నేర్పించిందయ్యా. ప్రతి ఒక్క అంశము కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. ఈ సమయంలో దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, దూరదేశాల్లో పనిచేస్తూ స్వదేశం వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన బిడ్డల జీవితాల్లో మీ కృప చొప్పున నడిపించండి అయ్యా. ఎన్నో జీవితాలు కన్నీటితో ఉన్నాయి, ఎన్నో జీవితాలు వేదనతో ఉన్నాయి, ఎన్నో జీవితాలు ఒంటరితనంతో ఉన్నాయి, ఎన్నో జీవితాలు సమస్యల్లో ఉన్నాయి తండ్రి. ప్రతి సమస్యను అనుదినము మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించుండగా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నారయ్యా. ఇదిగో నాయన కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇదిగో నాయన కుటుంబాలను విడిచి దూరదేశాలు, దూర ప్రాంతాల్లో బిడ్డలు పనిచేస్తుంటుండగా అక్కడ సమస్యలు, యజమానులతో సమస్యలు, తోటి పనివారితో సమస్యలు, నాయన వీసా సమస్యలు, పాస్పోర్ట్ సమస్యలు, జీతభత్యాలు సమస్యలు, వాతావరణ సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతుంటుండగా కృపగలిగిన దేవ మీరే సహాయకుడా, సహాయము దాయిచేయమని వేడుకుంటున్నామయ్యా. సమస్య ఏదైనప్పటికీ పరిష్కరించగలిగినటువంటి శక్తివంతుడా, బిడ్డలు మీ పాద సన్నిధిలో ఎత్తుపట్టుచుండగా ప్రతి బిడ్డను నాయన మీ కృపచేత సంధించండి నాయన, బలపరచమని వేడుకుంటున్నాం. మహిమగల మా దేవ ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా కృపగలిగినటువంటి తండ్రి బిడ్డలను ఆదరించండి అయ్యా. మహిమగల దేవ మరి ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా ఇదిగో నాయన ఎక్కడైతే బిడ్డలు వంటగదుల్లో పనిచేస్తున్నారో, నిలువు కాళ్ళ మీద పనిచేస్తున్నారో, సత్తువును, ఓపికను, బలమును దయచేయండి అయ్యా. నాయన యజమానుల మనసులో దయ కలిగించండి, తోటి పనివారితో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కృపనివ్వండి అయ్యా. ఆయా డార్మెటరీలో నివసించేటప్పుడు నాయన మీ భద్రతను కంచె వేసి నడిపించండి
నడిపించమని వేడుకుంటున్నాం మహిమగల దేవ. ఇదిగో నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా ఇదిగో నాయన ఏ విధమైన బలహీనత దరి చేరకుండా కృపనివ్వండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాలతో బిడ్డలు వెళుతున్నారు నాయన, కొన్ని సంబంధాలు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారయ్యా. విచారకరమైన విషయం, ఏ రీతిగా సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళారో అదే రీతిగా సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ చేత నింపండి. ఇదిగో నాయన సకాలంలో భోంచేయక, సకాలంలో నాయన విశ్రాంతి తీసుకోక, నాయన అధికమైన ఒత్తిడి, అధికమైన ఆందోళన, అధికమైన టెన్షన్లతో నాయన బిడ్డలకు చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, నాయన థైరాయిడ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. సహాయకుడా, మీరే సహాయము దయచేసి బలహీనత ఉన్నటువంటి వారిని బలహీనతను గద్దించండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం భద్రంగా కంచె వేసి కాపుదల్లో ఉంచమని వేడుకుంటున్నాం నాయన. ఇళ్లలో పనిచేసేటప్పుడు జరిగే ఆ రసాయనాల ద్వారా శుభ్రపరుస్తుంటుండగా నాయన చర్మంలో ఎలర్జీలు, శ్వాసలో ఎలర్జీలు, కళ్ళల్లో ఎనర్జీలు నాయన ఈ ఎలర్జీల నుంచి విడుదల కలగచ్చేయమని వేడుకుంటున్నాం. వారి రెక్కల కష్టాన్ని దీవించండి అయ్యా. బిడ్డలు కష్టపడుతున్నారయ్యా. ఇదిగో నాయన కష్టం విలువ కుటుంబీకులు కూడా తెలుసుకుని నాయన ఆ కష్టాన్ని దుర్వినియోగం చేయకుండా కుటుంబ అవసరతలకు సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. యజమానులు పెట్టే బాధ తాళలేక ఆ కుటుంబాల నుంచి పారిపోయి బిడ్డలు ఎక్కడ తలదాచుకుంటున్నారో తండ్రి, వారు ఎక్కడున్నప్పటికీ మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. క్షేమకరంగా పనిచేయటానికి, క్షేమకరంగా తిరిగి రావటానికి కృప దయచేయండి మా ప్రభు. ఇదిగో నాయన మరి కరోనా టైంలో మరలా మరి వైరస్ విజృంభిస్తుందని తెలియపరుస్తున్నారు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ కుటుంబంలో, ఏ కంపెనీలో నాయన ఈ యొక్క వైరస్ ఉన్న సమూల నాశనము దయచేసి బిడ్డల చుట్టూ కంచివేయమని వేడుకుంటున్నామయ్యా. మీ ప్రేమ చేత నింపండి. అనేక మంది ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారయ్యా. మరి నాయన క్షేమకరంగా ప్రయాణాలు చేయటానికి కృప దయచేయండి. ఉపాధి కోసం మరలా తిరిగి వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలపరచండి. మహిమగల దేవ, మీ కృపలు ఆయుక్తపరచండి. బిడ్డలను ఆత్మీయంగా నడిపిస్తున్న దైవజనులను దీవించండి, ఆత్మీయంగా నడిపిస్తున్న సంఘాలను దీవించండి. దూరదేశాల్లో నాయన నడిపిస్తున్న ప్రతి సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ సంఘాలు క్షేమాభివృద్ధి చెందుట కృప దయచేయండి. ఆత్మ నింపుదలతో నడిపించండి. ప్రేమ కలిగిన దేవ, ఈ రీతి ఇదిగో నాయన విడిచి వెళ్తున్న కుటుంబాల్లో మీరు ఉండండి. మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం నాయన. ఎక్కడైతే వారి యొక్క జీతాలు బిగబట్టబడ్డాయో మరలా క్షేమకరంగా తిరిగి ఇవ్వటానికి కృప దయచేయండి అయ్యా. ఏజెంట్ల వల్ల మోసపోయిన బిడ్డలు క్షేమకరంగా తిరిగి ఇవ్వటానికి కృప దయచేయండి. ఒకవేళ అనుకున్నటువంటి ప్రదేశంలో కాకుండా అనుకున్న జీతానికి కాకుండా వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్లయితే వారి ఉద్యోగాలు మార్చండి, వారి యజమానులను మార్చండి, వారి యొక్క జీతభత్యాలను మార్చండి నాయన. ఎంబసీలో బంధింపబడిన వారికి విడుదల దయచేయండి. మీ ప్రేమ చేత నింపండి తండ్రి. ఇటు రీతిగా కృపను బట్టి నాయన ప్రతి బిడ్డను దర్శించి బిడ్డలు నాయన ఏ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ మీ సన్నిధిని నాయన నింపబట్టు కృప దయచేసి మీ ప్రేమ చేత నింపు నడిపించమని క్రీస్తేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య దైవజనులు పి సామ్యుయల్ రాజు గారు ఉన్నారు. వారు దయచేసి ముందుకొచ్చి ఒక 15 నిమిషాలు ఒక క్లుప్త సందేశాన్ని అందించాలని వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రేమతో ఈ సమయంలో చిన్న వాక్య పరిచర్య చెటుకు బ్రదరు ఇమానుయేల్ రాజుగారు కోరారు. వేరే ఈ సమయంలో చాలామంది వచ్చారు, సంతోషం. అనుకున్న రీతిగా ఈరోజు మరి సడన్గా బంద్ అయింది. మీలో చాలామందికి తెలుసు, ఎట్టికేలకు ప్రయాసతో వచ్చారు. మేము కూడా ఈ విషయం ఉదయం మాకు తెలిసింది. ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది నా రెండవ కుమారుడు. మరి ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాలనీలో వాక్యం అందించి వచ్చాం. సడన్గా చెప్పారు బ్రదరు, నేను కాదనకుండా కొద్ది నిమిషాలు మాత్రమే మీతో మేము మాట్లాడతాను. నేను ఈ భీమవరం పట్టణంలో 43 సంవత్సరాలు బట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు సేవ చేస్తున్నాను.
నేను ఒక లూథర్ మిషన్ బ్యాక్గ్రౌండు, అయితే ఫెయిత్ఫుల్ ప్రేయర్ మినిస్ట్రీ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఈ 43 సంవత్సరాల్లో దుర్గాపురం నియర్ బీవీ రాజు ఫౌండేషన్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగుండా మా చర్చి ఇల్లు ఉంటుంది. రైట్, మనం లెంట్ డేస్లో ఉన్నాం, శ్రమ దినాలలో ఉన్నాం. లెంట్ శ్రమ, దాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను, తర్వాత అయ్యగారు మాట్లాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 27:27-29-34 ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానమ్మా స్పష్టంగా గట్టిగా 27:27 రైట్ చదవమ్మా. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చింది. ఫస్ట్ లెక్కేసుకోండి, అవమానం కూడినటువంటి మెసేజ్ ఇస్తున్నాను. మొట్టమొదటిగా ఆయనకు వస్త్రములు తీసి అవమానపరిచారు. సెకండ్, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి. రెండు, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి మొండ్ల కిరీటమున అల్లి. అంశ లెక్కే, ఒకటి ఆయన వస్త్రములను తీసివేశారు, రెండు ఆయనకు ఎర్రని అంగి. అపహాస్యాస్పదమైనటువంటి బైరాగులు సన్యాసులు జోగులు వేసుకుని ఎర్రని అంగి తొడిగించరి. ముండ్ల కిరీటమున అల్లి. మూడు, ముళ్ళ కిరీటమును ఆయనకు తలకు పెట్టి తలకు పెట్టిది. ఒక రెల్లు ఆయన కుడి చేతి నుంచి అధికార సూచనగా ఒక రెల్లును ఆయన చేతునకు అప్పగించిరి. ఆయన ఎదుట మోకాళ్ళుని మామూలుగా నమస్కారము చేయవలసినటువంటి నమస్కారము కాకుండా మోకాళ్ళుని నమస్కారం, అది అవమానకరము సిగ్గుకరమైన నమస్కారం. రైట్, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి నీకు శుభమని చెప్పి ఆయన అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి. ఐదవ అంశం, ఉమ్ము వేయుట. సాక్ష్యార్థంగా బహాటంబగా చూస్తున్నాం, వ్యక్తి మీద పట్టి బలత్కారం ఉమ్ము వేయుట, ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టి. ఆ రెల్లును తీసి ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి. సెకండ్ టైం మళ్ళా అవమానపరుస్తున్నారు. ఆయనకు తొడిగిన ఎర్రనంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, చక్కగా అమ్మాయి చదివారు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు షార్ట్ మెసేజ్ ఇవ్వడానికి బ్రదర్ నన్ను కోరారు. నేను కాదని లేకుండా నిలబడ్డాను నీ పక్షముగా, నాతో ఉండండి అని. యేసు క్రీస్తు ప్రహస్తనామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ అందరు చెప్పారా? కొంతమంది నోట్లో చెప్పుకుంటారు. ఆమెన్ అనుమాట యేసు క్రీస్తు ప్రభు 300 పేర్లు ఒక పేరు. ఆమెన్ అవునుగాక అనువాడు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. లేరా, ఈ చదవబడిన వాక్య భాగముల సోదరి చాలా ప్రాముఖ్య విషయాలు చదవాలి. యేసుక్రీస్తు 2021 సంవత్సరముల క్రితం నీ నిమిత్తము నా నిమిత్తము మన నిమిత్తము ఆయన అవమానమును భరించారు. చేరాని పని చేసిన వానికి అవమానము తగును, చేరాని పని చేసిన వానికి ఉమ్ము వేయట తగును, చేరాని పని చేసిన వాడిని అపహసించుట తగును. యేసుక్రీస్తు ప్రభు మెడ దగ్గర నుండి మడం వరకు తెల్లని అంగీ వస్త్రాలు ధరించేవారు, యూదుల యొక్క వస్త్రధారణ. ఇప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు అంగి సున్నీ పైజామ్ ఏమంటారమ్మా, టాప్ తర్వాత ప్యాంటు. ఇది మన భారతదేశపు డ్రెస్సా? కాదు. కానీ భారతదేశంలో నా చిన్నప్పుడు పెండ్లిగాని అమ్మాయిలు లంగా వాణి జాకెట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అందముగా అనేవారు. ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే విమర్శిస్తాం కాదు, కానీ సర్కస్ కానీ లేక ఏదైనా ఒక వినోద కార్యక్రమాన్ని జరిగించే వారికి ఉన్నారు. అమ్మా దయచేసి ఏమనుకోకండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వస్త్రధారణ ఏంటంటే మెడ దగ్గర నుండి మడం వరకు అంగి. యాకోబు కుమారులు 12 మందిలో వృద్ధాప్యంలో ఉన్న యోసేపును కూడా తండ్రి అయిన యాకోబు అందమైనటి నిలువుటంగిని ఆయనకు
దిస్ ఇస్ ఏ యూదుల్ డ్రెస్. యేసుక్రీస్తు యూదుడే, యూదా జనాంగంలో నుండి పుట్టినవాడే. యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్న 12 మంది కూడా వారు జాలరులు, పల్లికారులు అయినప్పటికీ యేసుక్రీస్తును వెంబడించినప్పుడు వారు కూడా అదే డ్రెస్లోకి వచ్చారు. ఇక్కడ అధికార మందిరంలోనికి తీసుకెళ్లిన తర్వాత ప్రభువు కొన్న వస్త్రములను తీసివేశారు. కొన్నిసారి దొంగల్ని, రౌడీల్ని పట్టుకుని శిక్షిస్తున్నప్పుడు మీలో చాలామంది తెలుసు బట్టలు తీసి కొడతారు. ఎంతమంది తెలుసు చేయొద్దండి, చేయి చూపించండి, బట్టలు ఊడదీసి కొట్టారా అంటారు. ఇద్దరే చూపిస్తున్నారు. కానీ అండర్స్టాండ్ కాలేదయ్యా, మన ప్రాంతాల్లో దొంగలు కానీ రౌడీలు దొరికితే చాలామంది ఏం చేస్తారంటే బట్టలు ఊడదీసి చెట్లకు స్తంభాలకు కట్టి వారి ఈపంతా ఊళ్ళంతా తాట తాటలు వేసినట్లు కొడతారు. అర్థం కాదు ఇలా ఊరుకోండి, అర్థమైన చేయిస్తారు. యేసుక్రీస్తు నేరస్తుడా? కాదు. ఆయన దోష కాదు. నేరస్తుడు కాదు, దోషి కాదు. కావలసినటువంటి పని చేయాలని తన స్వకీయలే. ఒక ప్రశ్న వేసి ముందుకెళ్తాను. ఎవరైనా టకాలమని చెప్పాలా? యేసుక్రీస్తును సిలువేసింది ఎవరు? ఆయన స్వకీయులే, ఆయన స్వజనులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వేశారు? ఆయన నీతిని చూచి వరవలేక, ఆయన యథార్థతను చూచి వరవలేక, ఆయన సత్య కార్యములు వరవలేక ఆయనను సిలువేయుటకు యూదా మత ప్రవీణులు, శాస్త్రులు, పరిషేయులు, సద్దుకేయులు ఏకమై యూదుల అధికారి అటువంటి పిలాతును తీసుకుని వచ్చి, వీడు మన యూదా జనంగా వ్యతిరేకంగా ప్రసంగములు చేస్తున్నాడు, తినవద్దంటున్నాడు, త్రాగవద్దంటున్నాడు, తిరగొద్దంటు, అది ప్రభువు చేసిన నేరం ఘోరంగా రూపించారు. రైట్, ముందుకెళ్దాం. నాకు ఇచ్చి 15 నిమిషాలే టైం అయిపోతుంది. మొట్టమొదటి అవమానం అంటే వస్త్రములు తీశారు. రెండవది ఎర్రని ఊదారంగు వస్త్రం తొలగించారు. సన్యాసులు బైరాగులు వేసుకుని వస్త్రం ఆయన తొలగించారు. బైబిల్లో ఊదారంగు పొడి స్త్రీ ఉంది, తూతేరే పట్టణస్తురాలు. ఊదారంగు అనగానే హిందూ మతానికి సంప్రదించినటువంటి గుర్తు. క్రైస్తవుల గుర్తు తెల్లని వస్త్రం, ముస్లింల గుర్తు ఇక్కడున్నా నాకేం భయం లేదు పచ్చని ఆకు పచ్చ రంగు. ఇది ముస్లిం కళ్యాణ మండపం. వాళ్ళు మనం పెద్దప్పుడు చిన్నప్పుడు బిడ్డలమే అంతే కదా. వాళ్ళు కొడతాకు వచ్చినా నేను సమర్థించుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగ. మహాత్మా గాంధీ భారతదేశాన్ని జెండా తయారు చేస్తున్నప్పుడు 3 రంగుల జెండా తయారు చేశాడు. 3 మతస్థులు, పైది హిందూ మతం కాషాయ వస్త్రం, మధ్యది క్రైస్తవ మతానికి తెల్లని వస్త్రం తెలుపు రంగెట్టారు, కింద ముస్లిం గుర్తుగా పచ్చ ఆకుపచ్చ రంగు గుర్తుపెట్టారు. రైట్, త్వరగా ముందుకెళ్దాం. ఇప్పుడు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఊదారంగు వస్త్రం, తర్వాత ఊదారంగు వస్త్రం, సన్యాసులు బైరాగులు దేహీ భిక్షాంబి అని భిక్షమడుక్కునేటువంటి వారు ధరించే వస్త్రం ఆయనకు తొడిగించారు. హేళన, ఆస్పదం. ఈ మధ్యాహ్న కాల సమయంలో లెంట్ డేస్లోన మనకు అర్థం అవ్వాలని నేను షార్ట్లో వెళ్తున్నాం. 15 నిమిషాలు మెసేజ్ అంటే తక్కువే అయినా పర్వాలేదు. మొదటిది అర్థమైంది, రెండవది అర్థమైంది, మూడోది రాజక్రీడను గుర్తుగా ముళ్ళతో కీరీట మళ్ళీ నీ శిరముపై ఎల్లాటమున్నము తీరా ముళ్ళ పోట్లకు శిరము తుమ్మ చిల్లిపోతివి రాక్షక ఏ పాప మెరుగని వడిముళ్ళను కిరీటము గాలి. రాజకిరీటము వెండి బంగారముతో చెప్పిన కిరీటానికి బదులు వడిముళ్ళను కిరీటము గాలి. నేను విశాఖ జిల్లా అరకులోయలో 16 సంవత్సరాలు కొండల్లో చదువుకున్నాను. కొండలెక్కి దిగుతున్న వడిముళ్ళలో వడిముళ్ళు కనపడాయి. సుమారు 1-2 గజాలు బాగు ప్రాకినటువంటి వడిముళ్ళు. అది ఎలా ఉంటుందంటే దెబ్బ చెట్టు ఎంతమంది చూశారు? దెబ్బ ముళ్ళు, నారంజ ముళ్ళు చాలా పెద్దవిగా లావుగుంటాయి. అలాంటి వడిముళ్ళను కిరీటము గాలి ప్రభువు తల మీద పెట్టారు. నీ తలంపులు, నా తలంపులు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు గుర్తుగా ఆయన శిరస్సుకు బాధ కలిగించే వడిమిళ్ళ కిరీటముగా పెట్టారు. తర్వాతమ్మ కిరీటము పెట్టి
రెల్లు అధికారం గుర్తు, రాజు కిరీటం ధరించక రాజు చేతులు అధికార దండం ఉండాలి. ఈ మాట మీకు ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. 124 దేశాలకు అధిపతి అయినటువంటి అహష్వేరోషు చేతిలో ఒక రాజదండం ఉంది. రాజుగారు భార్య ఎస్తేరు వెళ్ళినప్పుడు రాజదండము చూపిస్తేనే తప్ప భార్య అయినా కొడుకైనా కూతురైనా పరాయి ఇవ్వడం బయట దగ్గర వెళ్ళడానికి లేదు. రాజదండము చూపించినప్పుడు ఆ వ్యక్తి మౌనముగా వచ్చి రాజదండం ముట్టుకున్నప్పుడే అతనికి ఇంటర్వ్యూ అయినట్టు లెక్క. ఆయన చేతిలో ఒక రెల్లును పెట్టి ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు, కానీ తల మీద దెబ్బ తగలగానే తల మీద ఎక్కువ మాంసం ఉండదు, మెత్తని కన్ను ఉండదు. ఏ చిన్న దెబ్బ తగిలినా తల చిట్లిపోయి రక్తం వచ్చేస్తుంది. కానీ వారు రెల్లుతూ ఆయన తల మీద కొట్టారు. నీ తలంపులు నా తలంపులు మన తలంపులు కొరకు ఆయన మన నిమిత్తము నీ నిమిత్తము ఆయన రెల్లుతో తల మీద కొట్టబడింది. నెక్స్ట్ లైన్, మళ్ళా ఆయన వస్త్రములను తీసివేసి ఆ ఎర్రనంగి తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయనను తీసుకొని పోయి చాలు. ఈ మధ్యాహ్న కాలశ్రమంలో బ్రదర్ ఎక్కడి నుంచో వచ్చి రాజమండ్రి నుండి వచ్చి బ్రదర్ ఫోటో క్యాలెండర్ ఈ మధ్య నేను చాలా ఇళ్ళలో చూశాను. ఈరోజు వారిని నేను సాక్ష్యార్థంగా చూడగలిగాను. ఇప్పుడు చాలా బిజీ సర్కిల్, పగలు రాత్రి మాకు కూటాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి తెలుసు. 10 డేస్లో వచ్చినప్పుడు నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చారు. 5 పాయింట్లు చెప్పాను. ఎన్ని పాయింట్లు అండి? 1, ఆయన మొదటి వస్త్రం తీసివేశారు. 2, ఎర్రన వస్త్రం తొడిగించారు. 3, ముళ్ళ కిరీటం పెట్టారు. 4, ఆయన చేతికి రెల్లునిచ్చారు. 5, ఆ ఎర్రని అంగి తీసివేసి మరలా ఆయన వస్త్రం ఆయనకు తొడిగించి ఆయనను సిలువేటకు తీసుకెళ్లారు. 5 పాయింట్స్ ఉన్నాయి. 5 రకాలుగా ఆయన అవమానపరిచినను ఆయన సిగ్గుపడలేదు. ఆయన ముఖము ఆయన స్వరూపము నీ నిమిత్తము నా నిమిత్తము యెషయా గ్రంథం ఉంటుంది, ఆయన ముఖమొకట చిగుముకు రాతి వలె మారిను అంది. మనుషులలో చూడనొల్లని వాణి అయ్యాను, నీ నిమిత్తమే నా నిమిత్తమే. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం అంతా ఖర్చు పెట్టాయి కాదు, సమయం అయిపోయింది. ఈ సమయంలో మనం గమనించే లెంటిలో శ్రమకాలంలో ఆచారము కాదు అలవాటు కాదు, బహుభయముతో అనుకువతో ప్రభువును మరలా మన నడవడికలో మన ప్రవర్తనలో మన చూపులో మన తలంపులో మన వచ్చుటిలో తెచ్చుటిలో ఇచ్చుటిలో ఎంతవరకు పరిశుద్ధముగా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువు కొరకు మనం సాక్షిగా జీవిందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. దైవజనులను ప్రేమించి ఇచ్చిన ఒక వందనాలు చెప్తాను. ఈ సమయంలో మరి చక్కని వర్తమానం అందించినటువంటి అయ్యగారికి యావత్ సచివాకి కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యం మరి రిక్వెస్ట్ తెలియపరిచారు మెట్టే విజయలక్ష్మి. వారి సాక్ష్యం అయిన వెంటనే ఆరాధన, వెంటనే నేరుగా వాక్యంలోనికి వెళదాం. సహోదరి మెట్టే విజయలక్ష్మి, త్వరగా. ఇలాగొచ్చే సార్, ఇటు వచ్చేయండి. సక్వ కుటుంబంకి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ముందుగా దైవజనులైన ఇమ్మానేల్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను కంటి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నానండి. నేను తుందూరులో ఫ్యాక్టరీకి పనికెళ్ళి ఆ ఫ్యాక్టరీ నీళ్ళు నా కళ్ళు 2 కళ్ళలో పడిపోయినాయండి. అయినప్పటికీ ఒక కన్ను బాగా మాస్క్ వచ్చేసిందండి, ఓ కన్ను అయితే కొంచెం బాగానే కనపడుతుంది. నేను అయ్యగారికి చెప్దాం అనుకున్నానండి, మా బాబుని చెప్పమన్నానండి. ఇలాగ అయ్యగారితో చెప్పు బాబా, నేను కంటి చెప్తానులేమ్మా అన్నారు. అయినప్పటికీ సక్వ కుటుంబ సభ్యురాలు సచివాణి గారికి చెప్పారండి, అయ్యగారికి చెప్పమని. మరి నేను కన్ను ఆపరేషన్ చేయించుకున్నానంటే బీమారాన్ని టెస్ట్ చేయించుకున్నానండి. 30,000 అడిగారండి కన్నుకి, నరాలు తెగిపోయినాయి, నీకు 30,000 కావాలి కంటి ఆపరేషన్కి అన్నారండి. అయినప్పటికీ దైవజనులు ప్రార్థన చేస్తే నాకు స్వస్థ వస్తుందని ఎన్నో మేళ్ళు పొందుకున్నానండి. అయ్యగారు ప్రార్థన వల్ల నేను నా కుటుంబంలో సమస్యలేంటి, అయ్యగారి ప్రార్థనకి ఎప్పుడైతే అయ్యగారి ప్రార్థనలు విన్నానో గల్ఫ్ దేశంలో ఉండగా
అప్పటి నుంచి నా కుటుంబంలో ఎన్నో మేళ్ళండి. అయ్యి కంటికి కనబడలేదు, చెవు కనబడలేదు, హృదయానికి వచ్చిన కాలేదండి. అయినప్పటికీ మన పాలకొల్లో ప్రార్థన పెట్టినప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నానండి. నాకు ఎంతో భయం వేసిందండి, కంఠ ప్రశ్న చేయించుకోవాలంటే ఎలా చేయించుకోవాలని భయపడిపోయానండి. అయ్యగారు ప్రార్థన చేతం తోటే నాకు అటువంటి భయం అంటేది ఏది లేకుండా ఎంతో ధైర్యం వచ్చిందండి నాకు. అలాగే ఆ ప్రశ్నకి వెళ్ళానండి. ఆ ప్రశ్న కూడా ఎంతో అస్సలే నొప్పి లేకుండా బాధ లేకుండా నాకు ఆపరేషన్ జరిగిందండి. అదైనా ఇమ్మానుయేల్ రాజు గారి ప్రార్థన వల్లే నాకు ఈ కార్యం జరిగింది. దేవుడుని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు బహుగా దీవించి సహోదరిని స్వస్థపరచును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు రవి ఆరాధనలోనికి నడిపిస్తారు. ఎక్కడి వారు అక్కడ దయచేసి లేచి నిలబడండి, మీ చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించండి. ఆరాధనా సమయం మన హృదయాలను దేవుని సన్నిధిలో ప్రోక్షించుకుందాం. స్తోత్రం, 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 ఎకో స్తోత్రం. ఆది సంభూతుడైన దేవాది దేవుని ఆరాధించే అమూల్యమైన సమయానికి మనం విచ్చేసాం గనుక ఆత్మతో సత్యముతో ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధి మీద ఆధారపడి ఈ మధ్యాహ్న కాలశం ముందు ప్రభువా మమ్మల్ని దర్శించండి. ఈ కృప చేత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని దర్శించండి నాయన. ఎందరైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారు ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన ఆత్మసన్నిధిని తన మహిమ మేఘాన్ని మన మీద దేవుడు ప్రత్యక్షపరిచే దేవుడుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం. కొంచెం మానిటర్ అయిపోయింది. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. చూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశ్రీ. Thank you.
జగనన నీ సామర్థ్యము తెలియాడవగినదు నీవు అదేజం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం మా స్తుతుల సింహాసనాసీనుడా, మా హృదయాలను మీ సన్నిధిలో ప్రోక్షిస్తుంటుండగా ఇదిగో నైనా మీ సన్నిధిలో నైనా విజ్ఞాపన చేసేటటువంటి బిడ్డలుగా, స్తుతించే బిడ్డలుగా, మహిమపరిచే బిడ్డలుగా, అయోగ్యులమైనటువంటి మమ్ములను నైనా ఈ స్థానంలో హెచ్చింప చేసిన రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఇదిగోనైనా మీ కృపను బట్టినైనా మేమందరము నాయనా ఆరాధనలోనైనా పాలు పుంపులు పొందేటటువంటి కృపనిచ్చారు. ఆరాధి కూడా మీకే ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళుచుండగా నాయన వాక్యమైన దేవ మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. మహత్తుగల మాటలు, జుంట తేనె దారుల కంటే మధురాతి మధురమైన మాటలు. ఇదిగో నాయన మీరు మాట్లాడండి అయ్యా, మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడండి నాయన, వెలుగు కలుగుతుంది. ఆ రీతిగా నాయన మీ కృపను బట్టి నడిపించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి అందరూ కూర్చోండి. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్లేస్ కంజిస్టెడ్గా ఉంది, ఇబ్బంది ఉన్నవాళ్ళు ఫ్రంట్ డోర్లోంచి వచ్చి పైన కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కంఫర్ట్గా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది. దయచేసి మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. మీరు ఇక్కడ ఖాళీ, చాలా ఖాళీ ఉంది కనుక సమయం ఇద్దాం. ఆ వాక్యంలోనికి వెళ్లే ముందు సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. రైట్ రైట్ రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో సిలువ ధ్యాన కూడికలు, దేవుని మహిమను బట్టి ఒక కీడు వెనకాల ఒక మేలు ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎందుకనంటే గత ఈ నెలలో గడిచినటువంటి మొదటి శుక్రవారంలో ఆరాధన జరుపుకోలేము అనేటువంటి బాధతో ఈ సన్నిధిని అన్ని చోట్ల అందించాలనేటువంటి ఉద్దేశంతో దేవుని కృపను బట్టి పాలకొల్లులో పెట్టాం, అమలాపురంలో పెట్టాం, ఇప్పుడు మరలా ఇక్కడ భీమవరం, తర్వాత మరలా మలికిపురం. దేవుని యొక్క కృపను బట్టి సత్యవాక్య కుటుంబ పరిచర్యను దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు అని చెప్పటానికి మీరే సాక్షులు అని నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో వాక్యములో సిలువ ధ్యాన కూడికలో సిలువను గూర్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. సిలువ సమయంలో లోకమును రక్షించుటకు
నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆ సిలువ సమయంలో లేఖన నెరవేర్పులో మహావేదనలో జరుగుతున్నటువంటి ప్రతి మాట కూడా విలువైనది. ప్రతి సందర్భాన్ని తరచి చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను గురించి కూడా అనేక పాఠాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు అలాంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఎన్నోసార్లు విన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి మరి సిలువ సందర్భంలో ఏ కారకాలు మనం నేర్చుకోబోతున్నాం మనం చూద్దాం. ఆయన ఎవరో కాదు, కురేనీయుడైనటువంటి సీమోను. ఈ సీమోనును గురించి సువార్తల్లో 3 చోట్ల రాయబడింది. 3 చోట్ల కూడా ఒక వచనంలోనే చెప్పబడింది. ఆయన గుర్చినటువంటి పెద్ద సమాచారం గ్రంథంలో మనకు కనిపించదు. కానీ ప్రతి సందర్భంలో కూడా ఎన్నో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ కురేనీయుడైనటువంటి సీమోను గురించి ఏమి నేర్చుకోబోతున్నామో, పరిశుద్ధాత్ముడు మనకి ఏమి బయలుపరచబోతున్నాడో హృదయపూర్వకంగా వాక్యాన్ని విందాం. లూకా సువార్త 23:26 చదివినట్లయితే, పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైనటువంటి సీమోను ఒకని పట్టుకుని యేసు వెంట సిలువను మోయటకు ఆయన మీద కనుక ఆయనను బలవంత పెట్టిరి, ఆయనను కంపెల్ చేశారు. ఇక్కడ ఇక మత్తయి సువార్త 27:32 కూడా చూద్దాం. కనబడగా ఆయన సిలువ మోయటకు ఆయనను బలవంత పెట్టిరి. మార్కు సువార్త 15:21 మార్కు సువార్త 15:21 కురేనీయుడను సీమోను అని ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమును పోల్చుండగా బలవంతము చేసిరి. చాలమ్మా, 3 సువార్తల్లో 3 చోట్ల కూడా ఈ లేఖనాన్ని గురించి మనం చూస్తున్నాం. కురేనీయుడైన సీమోను, అతని పేరు సీమోను, అతని ఊరి పేరు కురేనియా ప్రాంతం. ఈ కురేనియా ప్రాంతం అనేటువంటిది ఆఫ్రికా దేశంలో ఉండే ప్రాంతం. ఆఫ్రికాలో ఉండేటువంటి యూదుల్లో ఒకడు. ఈ ఆఫ్రికాలో ఉండేటువంటి యూదులు ఎలాగొచ్చారనేటువంటి విషయంలో బైబిల్ కథనాల్లో చాలా కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, సొలోమోను కాలంలో సొలోమోను దర్శించడానికి వచ్చినటువంటి ఒక రాణి వచ్చింది, షీబా దేశపు రాణి. ఆ షీబా దేశపు రాణి ఆమె మరలా తిరిగి వెళుతూ కొంతమంది పరివారముగా అక్కడికి వెళ్ళారని, స్థిరపడ్డారని, ఆఫ్రికా దేశంలో యూదులు సంతతి అక్కడక్కడి నుంచి ప్రారంభమైందనేటువంటి ఒక కథనం. అలాంటి కథనంలోనే మరొక ఆయన్ని మనం చూస్తాం. ఐథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి నపుంసకుడు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఫిలిప్పు కథనంలో చూస్తాం. ఈయన కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వారే. షీబా దేశపు రాణి, మస్కట్ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి బహుపరిచయం. ఎందుకో తెలుసా, నేను మస్కట్ దేశం వెళ్ళినప్పుడు షీబా దేశపు రాణి కోటను నేను చూశాను. ఎందుకంటే ఆమె ఎక్కడైతే సొలోమోను మహారాజు దగ్గరికి వెళ్ళిందో, ప్రారంభపు వారి యొక్క నివాస స్థలమైనటువంటి కోట చారిత్రకంగా బయలుపరచబడింది. అది వాణిజ్య కేంద్రముగా ఉండేటువంటి కోట. ఆ కోట నేను దర్శించడానికి దేవుడు నాకు కృపనిచ్చాను. సరే, ఇక ఈ ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి ఈ సీమోన్ అనేటువంటి ఆయన యూదుడని మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతున్నాం. రెండవది ఏమిటంటే, ఎందుకు వచ్చాడు అనేటువంటి పదం. ఎందుకు వచ్చాడు అంటే పస్కా పండుగ ఆచరించటానికి వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, పస్కా పండుగ ఆచరించటానికి వచ్చినప్పుడు సుమారుగా అక్కడ ఉండేటటువంటి చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు, 50 లక్షల మంది యూదులు ఆ ప్రాంతంలో వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన. జాగ్రత్తగా గమనించండి, 50 లక్షల మంది యూదులు వివిధ ప్రాంతాల నుంచి ఆ పస్కా పండుగకు యెరూషలేము ప్రాంతం వచ్చేస్తారు. యెరూషలేము ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. యెరూషలేము ప్రాంతంలో పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. పస్కా పండుగలో మనకి వినిపించేది, తెలియవచ్చేది ఏముంటుంది చెప్పండి. పస్కా పండుగలో బలి పశువు కావాలి, పస్కా పండుగలో గొర్రెపిల్ల కావాలి, బలి ఖచ్చితంగా అర్పించాలి.
వారు నిర్గమకాండములో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు దేశము నుండి సంహారపు దూత నుంచి తప్పించుకోవటానికి ప్రతి ఇంటి గవినను కూడా ఆ రక్తపు మరకను ఉపయోగించారే ఆ పస్కా పశుపు గుర్తుగా వీరు ఖచ్చితంగా దాన్ని ఆచరించాలి. అంటే సుమారుగా 50 లక్షల మంది వచ్చారంటే ఎంత తక్కువైనా 50 లక్షల జీవులు అక్కడ బలిగా అర్పించబడాలి. అలాంటి వారిలో ఈ సీమోను కూడా ఒకడు. ఈ సీమోను భక్తి కలిగినటువంటి వాడు. ఈ సీమోను ఆఫ్రికా నుంచి ఎర్షలేము ఎలా వచ్చాడో నడుచుకుని వచ్చాడో, మహా అయితే ఒకవేళ ఆ రోజుల్లో ధనికులు అయితే ఆ రథం మీద రావటమో ఒంటిల మీద రావటం తప్పించి మరొక ప్రయాణ మార్గాలు లేవు. తన విశ్వాసము ఎంతగా నడిపించిందంటే పస్కాను ఆచరించటానికి అతడు భయభక్తులతో ఎర్షలేము వచ్చాడు. ఇక్కడే ఒక ఆత్మీయ విషయాన్ని చెప్తాను చూడండి. అక్కడ అందరూ కూడా వచ్చినటువంటి వారు సుమారు 200,000 మంది, 200,000 బలి పశువులను ఏర్పాటు చేసుకుంటున్నారు పస్కా పండుగ రోజు బలిని అర్పించటానికి. అర్పించటానికి వచ్చాడో ఏ పస్కా బలి పశువు కొరకు వచ్చాడో అలాంటి పస్కా బలి పశువే ఆ గొర్రె పిల్లే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లను తటస్థించడం జరిగింది. ముఖాముఖిని చూడటం జరిగింది, ప్రత్యక్షంగా చూడటం జరిగింది. కార్యాలు ఎందుకు జరుగుతాయి అని ఆలోచన చేస్తే కార్యాలు జరగటానికి గల కారణం ఏమిటాయి అంటే, ఎప్పుడైనా సరే నీ యొక్క హృదయవాంఛ కలిగిన దేవుడు ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఆసక్తితో అక్కడికి వచ్చాడు, ఆసక్తితో వచ్చినటువంటి స్థితిని బట్టి తెరవేర్చబడింది. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎంత ఆసక్తితో అక్కడికి వెళతామో, ఎంత ప్రార్థనాపూర్వకంగా అక్కడికి వెళతామో నువ్వు ఆశించింది నువ్వు పొందుకుంటావు. ఎందుకనంటే చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని సన్నిధిని పొందుకోవాలని వస్తే అది నీకు అందించబడుతుంది. అటువలే సీమోను కూడా ఎంత ఆసక్తితో వచ్చాడో గమనించినట్లయితే తనకు కలిగినటువంటి ఆ రక్షకునేటువంటి దర్శనం అనేటువంటిది ఆయనకు లభించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఈ కురేనీయుడైనటువంటి సీమోను చాలా బలవంతుడై ఉంటాడు, బలాఢ్యుడిగా ఉంటాడు. ఎందుకనంటే ఆ పనికి ఇతనిని పురమాయించటానికి గల కారణం ఏమిటంటే శక్తి కలిగిన వాడు, బలమైన వాడు అయితేనే ఈ పని అప్పగించగలుగుతారు. కనుక ఈ పని అప్పగించటానికి అతనిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని కూడా పరిగణలో తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలను గురించి మనం చూడగలుగుతున్నాం. అదేమయ్యా అన్నట్లయితే ఈ విషయాల్లో అతడు ఏ విషయాలు తటస్థించినవి, ఒకవేళ చిన్న వచనమే కావచ్చు, అతని గురించి చాలా తక్కువ సమాచారం గ్రంథంలో ఉండుండొచ్చు, కానీ అక్కడ జరిగినటువంటి విషయాలు ఏమిటంటే బై ఛాన్స్ అవకాశాన్ని బట్టి ఆ మార్గాన్ని వెళ్ళటాన్ని బట్టి అతడే ఒకవేళ ఆరాధించడానికి రాకుంటే చట్ట ప్రకారముగా అధికారానికి ఉపయోగకరంగా అతడిని వినియోగించుకోవటానికి అతడు బలవంతము చేయబడుతున్నాడు. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతపరుస్తుంది, రక్షణ పొందుటకు బలవంతపరుస్తుంది, నీ జీవితాన్ని మార్చుకోవటానికి బలవంతపరుస్తుంది. ఎన్నోసార్లు నీ దైవజనుడు నీతో వాక్యం ద్వారా బలవంతపెట్టి ఉంటాడు. ఒక్కొక్కసారి నువ్వు అసహనాన్ని అనుభవించున్నావా, కురేనీయుడైనటువంటి సీమోను వెంట కూడా బలవంతపు ఆదేశం వచ్చింది, నీవు సిలువను మోయవలసిందే. కొన్నిసార్లు కుటుంబీకులు తెలియపరుస్తూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు, కొన్నిసార్లు భాగస్వాములు, కొన్నిసార్లు దైవజనులు, ఎందుకు నువ్వు సన్నిధికి రావు, ఎందుకు మారు మనసు పొందవు, ఎందుకు రక్షణ పొందవని బలవంత పెడుతూ ఉంటారు. కానీ ఆ బలవంతమును వ్యతిరేకించినట్లయితే నువ్వు అవకాశాన్ని కోల్పోతావు. ఆ బలవంతాన్ని కూడా అంగీకరించినటువంటి వాడిగా రక్షకుని యొక్క ముఖ దర్శనాన్ని చూడటం అనేది అతడుకు ప్రాప్తించింది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక విషయం ఏమిటయ్యా అన్నట్లయితే ఈ కారకాల్లో అతడు అనుసరించటం వలన ఒక మార్పు, ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఎంతవరకు వెళ్ళింది అన్నట్లయితే కేవలము అక్కడ జరిగినటువంటి ఆ రక్షకుని యొక్క స్పర్శ చేత, ఏ రక్తము చేత సమస్త మానవాళి కడగబడిందో ఆ సిలువ రక్తము చేత ముండ్ల కిరీటము నుంచి రక్తము కారుతూ ఉంది, గాయాల నుంచి రక్తము కారుతూ ఉంది, ఆ సిలువంతా కూడా రక్తమయమే. ఒకవేళ అక్కడ ఉండేటువంటి వారు అనేక మంది అసహ్య
అసహ్యించుకున్నారు, ఇది పాపి రక్తముగా అభివర్ణించారు, అసహ్యించుకున్నారు, ఏ నేరం చేశాడో ఏ పాపం చేశాడో కనుక తృణీకరించిన వాడిగా చూశారు. కానీ ఈ యొక్క సీమోను ఆ రక్తమును ఎప్పుడైతే ఆ సిలువను తాకాడో, ఎప్పుడైతే ఆ సిలువను భుజం మీద పెట్టుకున్నాడో, ఆ రక్తాన్ని తాకడానికి అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఆ రక్తము తాకాడో అతనిలో మార్పు, యేసుక్రీస్తు రక్తము మానవాళిని మార్చేటటువంటిది, హృదయాలను కరిగించేటటువంటిది. సీమోనులో వచ్చిన మార్పు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించిందంటే సీమోను జీవితాన్నే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాయబడిన పత్రికలో ఒకసారి రోమీలకు రాయబడినటువంటి పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఏర్పరచబడినటువంటి రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి, చాలండి. ఇక్కడ చెప్పబడినటువంటి రూపు ఎవరు అన్నట్లయితే ఈయన యొక్క సంతానముగా చెప్పబడుతుంది. నూతన నిబంధన గ్రంథాల్లో వారి పేరు ప్రస్తావించబడింది. ఈ సీమోను యొక్క బిడ్డలు కూడా తర్వాత రూపాంతరము చెందబడింది. ఎప్పుడైతే సిలువ రక్తములో నువ్వు కడగబడుతున్నావో, ఎప్పుడైతే నీ మార్పు నిజమైతే నీ బిడ్డలు మార్పు చెందుతారు, నీ కుటుంబము మార్పు చెందుతుంది, నీ యొక్క సమస్తము నీ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఉంది. కనుక అక్కడ ఉండేటువంటి వారికి అనేక మందికి సిలువను గూర్చినటువంటి వార్త వెర్రితనము కావచ్చు, సిలువను గూర్చినటువంటి వార్త వారికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. కానీ ఈ సీమోను అయితే ఆ సిలువ ఆ మార్పును ఆ సిలువ సాక్ష్యాన్ని కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, నీ జీవితంలో నా జీవితంలో సిలువ సాక్ష్యము గొప్పది. అపొస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు అంటున్నాడు కదా, మీ మధ్య సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరిగి ఉండను అంటాడు. నా అతిశయ కారణము సిలువ వేయబడినటువంటి క్రీస్తే అని అంటారు. క్రీస్తు సిలువ క్రైస్తవులకు ఆధారము. క్రీస్తు సిలువ ఆధ్యాత్మిక జీవితానికి బలమైనటువంటి పునాది. చాలామంది చాలా సాక్ష్యాలు కలిగి ఉంటారు కానీ సిలువ సాక్ష్యము అనేటువంటిది కలిగి ఉండలేరు. సిలువ సాక్ష్యము లేనటువంటి జీవితాలు బలమైనవి కాదు, సిలువ సాక్ష్యాలు లేనటువంటి మార్పులు బలమైనవి కాదు. కానీ ఈ సీమోను తన సాక్ష్యాన్ని అనతి కాలంలో కొద్ది కాలంలోనే ఆ ప్రభు యొక్క ఆ సహవాసాన్ని పొందుకున్నాడు. మనం ఇంకా చూస్తే చాలామంది చరిత్రకారులు చెప్పే భావం ఏమిటంటే ఈ సిలువను వారు ఎలా మోసుంటారు అనేటువంటిది. అంటే మనకి కొన్ని తెలుగు సినిమాలో కరుణామాయిల్ లాంటి సినిమాలో సరిగా చూపించలేదు, కానీ వాస్తవ సంఘటన ఏమిటంటే కురేనీడైనటువంటి సీమోను ఆ సిలువను మోసినప్పుడు బహుశా దానిని ఒక కాడిలాగా, అంటే ఒక అంచు ప్రభువారు ఒక అంచు సీమోను సహాయముతో ఆ సిలువ కొంత దూరం నడిపించబడింది అనేది వాస్తవం. అంటే ప్రభువారు పక్కన పెట్టేసి ఈయన మోయటం మరలా ప్రభువారు మోయటం కాదు, కానీ ఈ సిలువను సీమోను ఎలా మోసారు అన్నట్లయితే ఆ రక్తముతో తడిచినటువంటి ఆ సిలువను ఒకవైపు ఈయన భుజం మీద పెట్టుకుంటే కాడివలే ఒకవైపు ఆయన భుజం మీద పెట్టుకుని ఆ సిలువను కొంత దూరము నడిపించారనేటువంటిది చారిత్రక వాస్తవంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ క్రమంలో ఎప్పుడైతే తన ఆసక్తితో వచ్చాడు, ఎందుకనంటే తాను కోరుకోవలసినటువంటి మార్గాన్ని ఆయన ఎప్పుడు బోధిస్తారు అన్నట్లయితే తన సంకల్పములో పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆయన సంకల్పములో నువ్వు పిలువబడ్డావో జాగ్రత్తగా గమనించండి, నువ్వు నిజంగా ఆరాధనకి ఆరాధించటానికి వస్తే, నువ్వు నిజంగా దేవుని సన్నిధికి దేవుని కొరకు వస్తే నీకు తెలియని మార్గాలు కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటారు. సీమోను విషయంలో పవిత్రమైన హృదయంతో వచ్చాడు. మరొక హృదయాన్ని కూడా మరొక సందర్భాన్ని కూడా నేను చెప్తాను మీకు. అదేమిటంటే ఐథియోపియా నపుంసకుడు ఆ దేశము నుంచి యెరూషలేము పట్టణము వచ్చారు. గ్రంథం చెప్తుంది అపొస్తల కార్యగ్రంథంలో ఎందుకు వచ్చాడంటే అతడు దేవునిని ఆరాధించటానికి వచ్చారని ఏకైక మాట ఉంటుంది. ఆరాధించటానికి వచ్చాడు గనుకే కేవలము ధర్మశాస్త్రము తెలిసిన వాడు రక్షకుని గురించి తెలుసుకోవటానికి గొప్ప అవకాశం ఏర్పడింది. ఎందుకో తెలుసా, తను కోరుకోవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. నీ హృదయము నిజంగా ఆయన కొరకు తృష్ణ కొన్నట్లయితే నీ హృదయ దాహాన్ని ఆయన తీరుస్తాడు. కనుక ఆయన దగ్గరికే సువార్తికుడు వెళ్ళాడు, పిలుపు వెళ్ళాడు,
ఏమయ్యా నువ్వు చదువుతున్నను గమనిస్తున్నావా, అది ఎవరి కొరకు రాయబడిందో నీకు తెలుసా అని మెస్సయ్యను పరిచయం చేశాడు. వెంటనే అవిగో నీళ్లు ఏమడ్డుగా ఉన్నాయి నాకు రక్షణి, రక్షణ వెంటనే అనుగ్రహించబడింది. ఎప్పుడైతే కొర్నేలిని గురించి చూస్తాం, కొర్నేలి భక్తిపరుడు, దాన ధర్మాలు చేసేటటువంటి వాడు, ఆసక్తి గొప్పది, కానీ అతనికి ఒకటి లోటుగా ఉంది, అదేమిటంటే రక్షణ అనేటువంటిది లేదు. కనుక రక్షణ ఆయన దగ్గరికే వెళ్ళింది. చూసారా, ఎప్పుడైనా సరే కార్యాలు ఎలా ఎందుకు జరుగుతాయి అన్నట్లయితే దేవుడిచ్చేటటువంటి కృపాస్వాస్యము అలా పనిచేస్తుంది. మన హృదయము నిజంగా నిబ్బరంగా ఉంటే, మన హృదయము నిజంగా దేవుని కోరుకుంటే, భూలోకమందంతటా ఆయన కన్నులు సంచారము చేస్తూ ఉన్నాయి. సంచారము చేసి ఏం కనుక్కుంటున్నాయి? ఏ హృదయము ఆయన ఆరాధించే హృదయము, ఏ హృదయము ఆయన నిజముగా ప్రార్థించే హృదయము, ఏ హృదయము నిజముగా ఆయనకు భయపడే హృదయము, ఆ హృదయాలను కనుగొని వారి హృదయాల దాహాన్ని తీర్చ టానికి సజీవుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈరోజు చాలాసార్లు హృదయపూర్వకంగా ఆజ్ఞల్లో మొదట ఆయన నీ పూర్ణ హృదయముతో అంటాం, అలా ఆరాధించలేకపోతున్నామేమో. అలా ఆరాధించినట్లయితే ఆయన ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతావు. దానికి కురేనీడైనటువంటి సీమోను గొప్ప ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇతడు అలా బలవంత పెట్టబడ్డాడో, తన బలవంత పెట్టబడిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. సామెతల గ్రంథము 16:9 ఒకసారి మనం గమనిస్తే, సామెతల గ్రంథము 16:9 తాను చేయుగోరునది హృదయములో యోచించుకొనిను, వా యెహోవా వాని నడతను స్థిరపరచును. సీమోను యోచించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, సీమోను ఏమి యోచించుకుని ఉంటాడు మనం అనుకుందాం. ఆఫ్రికా నుంచి ఆ దేశం వచ్చినప్పుడు ఏమి యోచించుకుని ఉంటాడు? నేను వెళ్ళే దేశంలో నేను ఆయనను ఆరాధించాలి, నేను పస్కా పండుగలో నేను పాల్గొనాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అనుకున్నాడు. యెహోవా స్థిరపరిచాడు, యెహోవా స్థిరపరిచాడు. నువ్వు దేనికోసం వెళుతున్నావో, నువ్వు పస్కా గొర్రె గురించి నువ్వు వెళుతున్నావు కనుక, పస్కా బలి పశువుని అర్పించటానికి వెళుతున్నావు కనుక, ఆ బలి పశువునే నీకు చూపిస్తాను, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లను, అనేక లక్షల మంది ఉన్న కనుగొనలేని స్థితిని సీమోను కనుగొన్నాడు. సీమోను కనుగొన్నాడు, నశించిన దానిని వెతకి రక్షించటానికి ఒక గొర్రె వచ్చింది, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె వచ్చింది, అక్కడ అనేక మంది, అనేక లక్షల మంది ఇదిగో ఎక్కడ గొర్రె ఉంది, ఎక్కడ మేక ఉంది, పస్కా పశువు అర్పిందామని చెప్పి పరిగెడుతూ ఉన్నారు. అయితే సీమోనుకి ఇవ్వబడినటువంటి గొప్ప ఖ్యాతి ఏమిటంటే, ఆ పస్కా పశువు యొక్క ఎక్కడుందో ఆ బలి పశువు అక్కడికి నడిపింపబడ్డాడు. అంతేకాదు సుమా, మరొక విషయం చెప్పమంటారా, అతడు గొప్ప ఖ్యాతిని మూటబట్టుకున్నాడు. ఎందుకనంటే ఈరోజు కూడా సిలువ ధ్యానాలు వస్తే కురేనీడైన సీమోను అనే మాట వస్తూ ఉంది మనకి. ఎంత ఖ్యాతి చెప్పండి, ఎంత ఖ్యాతి చెప్పండి. ఒక్కో తరానికి లేకపోతే ఒక్కొక్క జీవితకాలంలో కొంతమంది పాపులర్ అవుతూ ఉంటారు, తర్వాత ఫేడ్ అయిపోతూ ఉంటారు, తర్వాత మర్చిపోతూ ఉంటారు. మా చిన్నతనంలో పెద్దోళ్ళు అంటారు, మా చిన్నతనంలో పలానా ఆయనకి పెద్ద పేరుండిదని. మరి మా తరంలో ఇంకొక ఆయనకు ఉండి, తర్వాత తరంలో ఇంకొక ఆయనకు ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, 2000 సంవత్సరాల నుంచి కూడా కురేనీడైనటువంటి సీమోను సిలువ ధ్యానాల్లో ఉంటున్నాడంటే అతడు కలిగిన కీర్తి, అంటే దేవుని ద్వారా అతనికి ఇవ్వబడిన కీర్తి ఎంత గొప్పదో తెలుసా? తన హృదయములో యోచించుకున్నాడు, యెహోవా స్థిరపరిచాడు అని చూస్తూ ఉన్నాం. ప్రియులర గమనించినట్లయితే ఇతడు ఆ సిలువను మోసేటటువంటి క్రమంలో తన యొక్క లక్ష్యం అనేటువంటిది ఎందుకొరకు వచ్చాడు అని ఆలోచన చేస్తే, అరే నేను వచ్చిన కారణం ఏంటి, వీళ్ళు నన్నెందుకు ఇలా చేస్తున్నారు, కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ కారణానికి ఆ పనికి ఎవరు కూడా యూదులు చేయరు, స్థానిక యూదులు చేయరు. ఎందుకనంటే అది పాపముగా ఎంచబడింది, సిలువు మరణం అంటే శాపగ్రస్తమైనటువంటిది, అది చూస్తేనే తాకితేనే భయంకరమైన పాపం. కనుక బహుశా ఇతడు ఆఫ్రికా నుంచి వచ్చాడు గనక నల్లజాతీయుడు, నల్లజాతి యూదుడై ఉండొచ్చు అనేటువంటిది చాలామంది అభిప్రాయం. అందుకొరకు నల్లజాతి యూదుడు అంటే స్థానికుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు గనక గట్టిగా బలవంత పెడితే తప్పకుండా మోస్తాడని చెప్పేసి పట్టుకున్నారు. అయితే బలవంత పెట్టబడినప్పటికీ కూడా దైవ కార్యం అనేటువంటిది ఏ రీతిగా జరుగుతుందని అన్నట్లయితే, చాలాసార్లు తన లక్ష్యం అనేటువంటిది, అయ్యో నేను వచ్చినటువంటి కారణం అది, నేను దేవాలయంకి వచ్చాను, బలి పశువుని అర్పించడానికి వచ్చాను, నాకు ఈ పని ఏమిటని అనుకోలేదు. నిజానికి ఎప్పుడైతే నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకుంటావో, మత్తయి సువార్తలో 11:28 మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకుని పో సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నా కాడి సులువు కదా,
కనుక నువ్వేదో పని మీద వచ్చావేమో సీమోనో, నీకు అసలైనటువంటి కాడి మోయటం నేను నేర్పిస్తానయ్యా. ఎందుకనన్నట్లయితే నువ్వు నిజంగా వెతికేవాడు కనుక, నిజంగా ఆరాధించేవాడు కనుక ఆయన కాడి సులువేమిటో, ఆ పరిశుద్ధత ఏంటో నువ్వు చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. మత్తయి సువార్త 16:14 కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త 16:14 ఏలియానియు కొందరు యిర్మీయానియు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని, అందుకైన మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారు. చాలండి. ఎందుకనంటే ఈరోజు కూడా ప్రభువును గుర్చినటువంటి స్పష్టత లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు ఎవరో, ప్రభు దర్శనమేమిటో అతడు తెలుసుకున్న కారణాన్ని బట్టి, అంటే అనతి కాలంలో జరిగిన మార్పు, ఆ రక్తాన్ని ఆయన తాకడాన్ని బట్టి, ప్రభుతో కొంత దూరం ప్రయాణం చేయటాన్ని బట్టి, ఏ సిలువ అయితే సమస్త మానవాళికి, ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, యూదులకు ఆటంకంగా వరకు సిలువ ద్వారా రక్షణ పొందట కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ ఆ సిలువ ప్రారంభంలో ఎప్పుడైతే ఆ సిలువ హేళన చేయబడిందో, ఆ సిలువ నీచంగా చూడబడిందో, అలాంటి సమయంలోనే ఆ సిలువ సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కనుక తర్వాత జరిగిన సందర్భాలు మనకు తెలియదు. కానీ రోమీలకు రాయబడిన పత్రిక 16:13 మనం చూసినప్పుడు రూపు అలాగే కుటుంబాన్ని గురించి చెప్పబడింది. ఆ ప్రకారంగా మనం అపోస్తలుల కార్యాలు 13:1 వస్తే, అపోస్తలుల కార్యాలు 13:1 బర్నబ నిగేరి నడిబడి సిమోను కురేనీడైన లూకియా. చూడండి, ఇక్కడ చూస్తే కురేనీయుడైనటువంటి లూకియా మొదటి సంఘ స్థాపనలో కురేనీయులు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామము కురేనీయులు సువార్త వ్యాప్తిలో ప్రకటన మొదలుపెట్టారు. సువార్త వ్యాప్తిలో వారు కూడా భాగస్థులై ఉన్నారు. కురేనీయులు అనేటువంటి వారు ఈ ప్రకటనలో మనం చూస్తాం. చూడండి, 19:1 కూడా వస్తే, అపొస్తలుల కార్యాలు 19:33 సమూహంలో నుండి అతడు యూదుడని చాలమ్మ. ఇక్కడ మనం చూసాం అలెక్సాంద్ర, రూపు, అలెక్సాంద్ర విరిరువురు కూడా ఇతని కుటుంబీకులు. వాక్యము చరిత్ర చెప్పేటటువంటిది. అతని హృదయం ఎప్పుడైతే తాకబడిందో, ఎప్పుడైతే జీవితం మార్చబడిందో, తన కుటుంబం కూడా మార్చబడింది. నీ జీవితంలో కొన్నిసార్లు దీన్నే దేవుడు ఇచ్చేటువంటి ప్రావిడెన్స్, అంటే ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే, కొన్నిసార్లు కష్టపూరితంగా ఉంటాయి, కొన్నిసార్లు నష్టపూరితంగా ఉంటుంది. కురేనీయుడైనటువంటి సీమోను జీవితంలో రక్షణ రావటానికి సాధారణంగా మనం చెప్పినట్టుగా పాస్టర్ గారు మనకు వచ్చి బైబిల్ వాక్యం చెప్పినట్టుగా రాలేదు కదా. కొన్ని అనుభవాలు జీవితాన్ని ఎలా మారుస్తాయంటే, చాలా కఠినమైనటువంటి స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. అంటే ప్రభువు తనకి రక్షణ ఆ మార్గంగా మలచాలని చూశాడేమో. ఈరోజు నీ జీవితంలో ఏ ఆర్థిక కష్టం నిన్ను కృంగదీస్తుంది, ఏ కుటుంబ కష్టం నిన్ను కృంగదీస్తుంది, ఏ తెగులు, ఏ బాధ, ఏ వ్యతిరేకత, ఏ ఒంటరితనం నిన్ను కృంగదీస్తున్నట్లయితే, దాన్ని వెంబడి ఒక కీడు వెనకాల మేలు దేవుడు ఏమి దాచుంచాడు నువ్వు ప్రార్థించినట్లయితే, తప్పక ఆ స్పష్టత నీకు వస్తూ ఉంటుంది. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, నాకు సమస్య వచ్చింది ప్రార్థన చేయింది, సమస్య వచ్చింది ప్రార్థనలో తీసివేయబడాలి. కానీ ఎప్పుడైనా ప్రభువా, ఈ సమస్యలో నాకు ఏ పాఠము నువ్వు నేర్పించాలనుకుంటున్నావు, ఏ సందేశాన్ని నాకు నేర్పించాలనుకుంటున్నావు, అయ్యా నేను ఏమి నేర్చుకోవాలని శ్రమ నా జీవితంలో ఇంకా ఉంది అనేటువంటి ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయనేమో నీకు ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాడు, నీవేమో సమస్యను తీసేయాలని చూస్తూ ఉంటావు. నీవేమో నా సమస్యను తీసేయి, అయ్యో నా కుమారుడు నా కుమార్తె, నేను చెప్పాలనుకున్నది అర్థం చేసుకోవట్లేదు. కురేనీడైనటువంటి సీమోను కూడా తర్వాత కాలంలో రక్షింపబడ్డాక క్రైస్తవుడైన తర్వాత ఎంత ఆనందించుంటాడో చెప్పండి. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు, ఇదిగో మెడ మీద మెడ మీద బళ్ళెం పెట్టారు, నడు, వెళ్తావా, పొడవమంటావా, ఒక మాట చెప్పేశారు. ఇదేం కష్టం, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను,
పస్కా పశువుని అర్పించడానికి నేనుకొస్తే నాకీ కష్టం ఏమిటి, నాకీ బాధ ఏమిటి, ఈ శాపంతో కూడిన సిలువు నేను మోయడం ఏమిటి, చనిపోయేటటువంటి ఈ పాపితో నాకు బంధం ఏంటి, ఈ బరువు నేను మోయడం ఏమిటి, చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ తర్వాత కాలంలో తన రక్షణ పొందాక ఒక్కసారి ఆ కష్టాన్ని వెనక్కి తీసుకుంటే, ఆ మహారక్షకుడి సిలువ నేను మోసాను, ఆ రక్తాన్ని నేను తాకాను, ఆయనతో నేను నడిచాను, ఎంత విశ్వాసం వస్తుందో తెలుసా? వాస్తవ సంఘటనలు పాఠాలు నేర్పించేటప్పుడు స్పష్టతలోకి వచ్చాక జరిగే కార్యాలు. వాస్తవానికి మనం చూస్తూ ఉంటాం, అప్పుడులో రోమా ప్రభుత్వానికి ఒక అధికారం ఉంది. ఎందుకనంటే ఎవరైనా సరే నిన్ను బలవంత పెడితే, ప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఎవరైనాను నిన్ను మైలు నడవమని బలవంత పెడితే వారితో నువ్వు ఎంత దూరం నడవాలి? 2 మైళ్ళు నడవమంటారు. కారణం ఏమిటంటే 1 మైలు నడవమని అడిగే అధికారం ఎవరికి ఉందంటే రోమా ప్రభుత్వానికి, రోమా సైనికులకు ఉంది. అలాంటి ప్రభుత్వ చట్టాలు ఆ రోజుల్లో ఉండేవి గనక ప్రభు అంటూ ఉంటారు, నిన్ను ఎవరైనాను బలవంత పెడితే 2 మైళ్ళు నడు నువ్వు ఒకసారి అయితే. అలా బలవంత పెట్టబడినటువంటి వాడు కురేనీడైనటువంటి సీమోన్ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఒక మాటను మాత్రం నేను మీకు గుర్తు చేస్తాను, అదేమిటంటే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, బాధే కావచ్చు, ఏ సమస్య అయినప్పటికీ కూడా ఎందుకు వస్తుందనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం, మౌనముగా ఉండని ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే, చాలండి, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. ఓ కురేనీడైన సిమోను, ఈ సమయమును బట్టియే నువ్వు ఆఫ్రికా నుంచి వచ్చావేమో. ఓ సహోదరి సహోదరుడా, ఈ సమస్యను బట్టే దేవుని సన్నిధికి వచ్చావేమో. నువ్వే సమస్యలో ఉన్నావో ఈ సమయమును బట్టే, ఈ స్తుతిని బట్టే, ఈ ఆరాధన బట్టే నువ్వు వచ్చావేమో గమనించాలి. కనుక ఎస్తేరుతో చెప్పబడిన మాట దేవునితో చెప్తున్నాడు, ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఆ సమస్య నుంచి ఒక అనుభవానికి దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నారు. సమస్యను తీసివేయగలిగిన దేవుడు, ఇంకా నీ జీవితంలో సమస్య అలా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఎక్కడికి నడిపించాలనుకుంటున్నారో, ఏ అనుభవాలకు నడిపించాలనుకుంటున్నారో, ఏ విశ్వాసాలకు నడిపించాలనుకుంటున్నారో అక్కడికి ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక మాట చెప్పాలి అంటే సిలువలో అప్పటి వరకు ఉన్నటువంటి శిష్యులు లేరు, అప్పటి వరకు తన ప్రేమను పంచుకున్నవారు, తనతో కలిసి భోంచేసిన వారు, తనతో కలిసి మాట్లాడినటువంటి వారు, తనతో కలిసి ప్రభువా మరణమైనను సిలువైనను నిన్ను విడిచిపోనయ్యా అని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వారు, స్నేహితులుగా చూసిన వారు, అయ్యా నేను మిమ్మల్ని శిష్యులుగా పిలవను, నేను స్నేహితుడని పిలుస్తానని స్నేహితులుగా ఆపాదించుకున్నటువంటి వారు వదిలేశారు. నీ జీవితంలో చాలాసార్లు ఈ అనుభవాలు చూస్తుంటావు. నమ్మిన వారు విడిచిపెడితే, స్నేహితులే మోసం చేస్తే ఎలా ఉంటుందో. ప్రభువారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి వారు ఎవరో లేనప్పుడు ప్రభువారిని ఆదరించాలి, ప్రభువారిని ధైర్యపరచాలనేటువంటి ఆ సమయంలో ఉండవలసిన వారు ఎవరూ లేనట్లయితే ఆ భాగ్యాన్ని దక్కించుకున్నాడు కురేనీడైనటువంటి సీమోను. సీమోను పక్కన ఉన్నాడు, సీమోను సిలువ మోస్తున్నాడు, సీమోను ఇదిగో ప్రభువారి పొందుకున్నటువంటి శ్రమలో ఒక కొంత భాగాన్ని తాను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమో మీరు చూడండి ప్రిలరా. తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి జరిగేటటువంటి మేళ్ళు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు పందెములో చాలండి. కనుక ప్రిలరా, ఈ పాఠంలో మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మనం పరిగెట్టేవారుగా ఉందాం. ఏ సమస్య నిన్ను కృంగదీస్తున్నా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి
ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరే సమరయ స్త్రీ అని చెప్పబడింది. సమరయ స్త్రీ ఒక సందర్భాన్ని ఎదుర్కోవటంలో, తన పాపపు జీవితంలో తనుంది, భయంకరమైన స్థితిలో తనుంది. అలాంటి సందర్భంలో రక్షకుణ్ణి ఎదుర్కొనేటువంటి ఒక సమయం వచ్చింది. ఎప్పుడైతే రక్షకుణ్ణి ఎదుర్కొందో తన జీవితము మార్చబడింది. ఆమె పాపపు స్థితిలో ఉన్నది, ఆమె తల ఉంచుకుని సిగ్గుతో బ్రతుకుతూ ఉన్నది. ఎప్పుడైతే రక్షకుణ్ణి కనుగొందో ఆమె స్వార్థికురాలుగా మారిపోయింది. ఆమె స్వార్థికురాలుగా మారిపోయింది. ఏ గ్రామములో ప్రజలకు సిగ్గుపడి తలదాచుకుందో, ఉదయకాలంలో చల్లని వేళల్లో, మరి ఉదయములో కానీ లేక సాయంకాలము కానీ నీళ్లకు వెళ్ళేటటువంటి సందర్భం ఉంటే ఈమెయితే మిట్ట మధ్యాహ్నం వెళుతుంది, ఎవరూ కనిపించకూడదని. అలాంటి సందర్భంలో తలదాచుకుని వెళ్ళి తను చేసిన నేరము పాపమో సిగ్గో ఆవహించింది. అలాంటి సందర్భంలో వెళ్ళే స్త్రీ ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని చూసిందో, ఏ గ్రామస్తులకి భయపడిందో, ఆ గ్రామస్తుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, నేను మెస్సయ్యను కనుగొన్నాను, రక్షకుణ్ణి కనుగొన్నాను, రండి రండి నేను చూపిస్తాను. ఆమె అసహ్య కారణం ఈరోజు ఆ గ్రామానికి రక్షణకు కారణమైంది. ఎప్పుడైతే ప్రభువుని దర్శించావో, నీ ప్రతికూల పరిస్థితి అయినా సందర్భం ఏదైనా ఆయనైతే నీకు సమీపముగా ఉన్నాడు. ఈ రీతిగా కురేనిడైనటువంటి సీమోని యొక్క ఉదాంతంలో తర్వాత కాలంలో ఎంత విశ్వాసంలో ఎదిగాడో, తన బిడ్డల్ని కూడా పరిచర్యలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సిలువ ధ్యానాల్లో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తి ద్వారా అనేక పాఠాలు మనకు నేర్పించబడుతున్నాయి. అటువలే శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా ప్రతి విషయంలో కూడా ప్రభు నిన్ను మేలుకరంగా నడిపిస్తున్నారని, కీడు వెనకాల ఒక మేలుందని దయచేసి మర్చిపోకూడదని వాక్యం ద్వారా నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమగల దేవా, కృపగలిగిన దేవా, వర్తమానాన్ని మా హృదయాల్లో పదిలిపరచండి అయ్యా. ఏ అనుభవాలు గుండా మమ్మల్ని నేర్పించినా ఇదిగోనైనా చివరికి రక్షణ మార్గంలోనే నన్ను మమ్మల్ని స్థిరపరుచున్నారు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి తీసుకురండి అయ్యా. సందర్భాలకును జీవితాలు మార్చకపోయినట్లయితే మా హృదయాలను కదిలించి మీ స్థిరమైన కృపకు పాత్రులుగా ఎంచమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రిలరా, మరి సమయంలో ప్రభు బల కార్యక్రమానికి వెళదాం. దయచేసి ప్రభు బలలో పాలు పంపులు పొందాలనుకున్న వాళ్ళు దయచేసి లేచి నుంచోండి. ప్రభు బల కార్యక్రమానికి సిద్ధపడిన వారు లేచి నిలబడాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి లేచి నిలబడాలి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడాలని కోరుతున్నాను. సాధారణంగా ముందుకు ఆహ్వానించేవాడిని మనకి ప్రదేశం తక్కువగా ఉంది గనక, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి హృదయాలను స్థిరపరచుకోండి, ప్రభు తట్టు తిరగండి, పాపాలను ఒప్పుకోండి. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోను తాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రిలరా, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాను. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలను గుర్తు చేసుకుందాం. ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి వేదన, ఆయన పొందినటువంటి గాయములు ఈరోజు నీ హృదయాన్ని నా హృదయాన్ని కదిలించాలి. చేసినటువంటి అపరాధముల నుంచి విడుదల పొందటానికి దేవుడు కృపణిస్తున్నాడు. ప్రియులారు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మౌనముగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కృపను పొందుకున్నాం. ఈరోజు నీ శరీరంతో చేసిన పాపాలను బట్టి ఆయన శరీరముతో నలగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, బళ్ళెముతో పొడవబడ్డారు,
ముళ్ళ కిరీటముతో పెట్టబడ్డాను. మరణము వరకు తగ్గించుకుని నిన్ను జీవింపచేయటానికి దేవుడు కృపనిస్తున్నారు. నీ యొక్క జీవితంలో ఏ ఆయాసకరమైన విషయాలు ఉన్నాయో విడిచిపెట్టడానికి ప్రార్థన చేయి. పరిశుద్ధపరచబడ్డానికి క్రీస్తు రక్తము చేత కడగబడ్డావని మరణము వరకు నమ్మకంగా ఉండటకు ఆయన కృపనిచ్చే దేవుడని మరో ఒక ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృప గొప్పది నాయన, మీ ప్రేమ గొప్పది నాయన. ఈ సమయంలో ఇదిగోనాయన ప్రభువైన క్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు స్మరించుకుంటూ మా మరణ పర్యంతము ఇదిగోనాయన ఈ కార్యాన్ని ఆత్మీయంగా జరిగించడానికి కృప దయచేయండి అయ్యా. మాలో అవిధేయతను తొలగించండి అయ్యా. వివేచన జ్ఞానాన్ని పుట్టించండి తండ్రి. ఇదిగోనాయన ఈ కార్యక్రమాన్ని చేయటం ద్వారా మేము మీతో మేము మాతోనూ సహవాసము చేస్తున్నారని క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ప్రచురిస్తున్నామని గుర్తెరుగుట కృప దయచేయండి. ఇదిగో నాయనా మా చేతులతో చేసిన పాపాలకు నాయనా ప్రభు మీ చేతుల్లో మేకులు దించబడ్డాయి నాయన. మా తప్పుడు ఆలోచన బట్టి నాయన ముళ్ళ కిరీటము ధరించబడింది నాయన. పాపముకై పరిగెట్టినటువంటి పాదాలను బట్టి నా దేవా ఇదిగో నాయన కాళ్ళలో మేకులు దిగబడ్డాయి తండ్రి. మా శరీరముతో జరిగించినటువంటి పాపమును బట్టి ఇదిగో నాయన ఆ పక్కలో బళ్ళెము దిగబడింది తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మా శరీర పాపాలను బట్టి నాయన శరీరము చిత్త కొట్టబడింది నాయన. వీపు దున్నబడిందయ్యా, ఆ కొరడా దెబ్బలు చేత నాయన శరీరము వేలాడుతుంది తండ్రి. పక్కటెముకలు కంపించేంత విధంగా నాయన గాయపడినటువంటి ఆ శరీరము నాయన, కొయ్య మానుకు కొట్టబడినటువంటి ఆ శరీరము నాయన, మరణించిన శరీరము, సమాధి చేయబడిన శరీరము తండ్రి, తిరిగి పునరుద్ధానుడై లేచిన శరీరము, మా పాపముల నుంచి విడుదల పొందుటకు శక్తి కలిగిన శరీరము, సాదృశ్యమైన రొట్టె నిమిత్తం ప్రార్థన చేస్తుంటుండగా వివేచన కలిగి తీసుకోవటానికి కృప దయచేయండి అయ్యా. పశ్చాత్తాప భావాన్ని కలిగించండి అయ్యా. విధేయులైన బిడ్డలుగా జీవించుట కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రేమ కలిగిన దేవ. ఈ సమయంలో ఇదిగో నాయన ద్రాక్షరసమని ప్రభు వారి రక్తము తండ్రి నాయన, శరీరంలో ఉన్నటువంటి పూర్తి రక్తము మా నిమిత్తమై చిందించబడింది అయ్యా. సైనికుడు ఆ పక్కలో నాయన బళ్ళెము పొడిచినప్పుడు నాయన కేవలము నీళ్లు మాత్రమే వచ్చాయి నాయన. ఆయన శరీరములో ప్రతి రక్తపు బొట్టు నా మా పాపముల నిమిత్తము చిందింపబడిందని మేము నమ్ముచున్నామయ్యా. ఆ రుధిర రక్త ధారలు చిందింపబడ్డాయ్యా ప్రేమ కలిగిన దేవ. ఈ సమయంలో ఇదిగో నాయన ఈ యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును మీరు దీవించండి అయ్యా. ఈ రక్తము సమస్త మానవాళిని పవిత్రులుగా చేయగలిగిన శక్తి కలిగిందని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో స్వీకరించే ప్రతి బిడ్డను పరిశుద్ధపరచండి, మీరే ఆశీర్వదించి పంచమని క్రీస్తునామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియులరా, మీకు అందించబడుతుండగా దయచేసి చేతితో పట్టుకోండి. నేను మీకు మరలా తెలియపరిచినప్పుడు, భుజించమని పానం చేసినప్పుడు ఏకరీతిగా అందరం కలిసి భుజిందాం, పానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా భావంతో ఉండండి, మీకు అందించబడతాయి. దయచేసి అందరు కూడా తీసుకునే వాళ్ళు లేచి నిలబడాలని, మరి ప్రార్థనా భావంతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుచున్నాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు, సిల్వలో నా కై కాచెను యేసు రక్తము,
చేతులు తెరిచుంచండి, దయచేసి మీ చేతులు తెరిచుంచండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు ముందుకు పెట్టి తెరిచుంచాలనుకో. అందిందని నేను భావిస్తున్నాను. అందిన వారు దయచేసి మీ హస్తాన్ని చూపించాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరికైనా అందకపోయినట్లయితే, అందకపోయిన వాళ్ళు దయచేసి చేతులు పట్టుకునే పైకెత్తే ఉంచండి. ఎవరికి అందలేదు, అక్కడికి వచ్చినప్పుడు మీరు చేతులు ముందు ఉంచలేదు, అందుకే మీకు ఇవ్వలేదు, నేనే వచ్చాను. చేతులు పైకెత్తి ఉంచండి, దయచేసి వారికి అందించండి వెళ్ళి. త్వరగా
రైట్. మీ చేతిలో ఉన్నటువంటి ప్రభువారి యొక్క శరీరమును రక్తమును, అది ప్రభు శరీరమని, అది ప్రభు యొక్క రక్తమని అది భావించి స్వీకరించి భుజించి పానము చేయాలని క్రీస్తు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా భుజించి పానం చేయండి, భుజించండి, ప్రాణం చేయండి. మరి దేవుని యొక్క కృపను బట్టి సిలువ మరణ పునరుద్ధానములో మరి జ్ఞాపకంలో మనమందరం ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన. మహిమగల దేవ, మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం. మా పాపముల నిమిత్తమై ఇదిగోనైనా ప్రభువైన క్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాన్ని అనేకులకు ప్రచురించుటకు, అనేకుల్లో జీవము కలిగించుటకు నాయనా మీ సహవాసంలో బలపరచకు మీరు మాకిచ్చినటువంటి ఆజ్ఞను నాయనా మేము లోబడి ఆత్మీయంగా నాయనా గైకుని ఉంటుండగా ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి, పాపపు చీకటిని దూరపరచండి అయ్యా. మీ కాపుదలు అనుగ్రహించి మరణ పర్యంతము నమ్మకంగా ఉండుట కృప దాయిచ్చేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నాయన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఇవి తీసేయండి నాయన, ఇక్కడి నుంచి తీసేయండి, కాళ్ళ దగ్గర ఉంటాయి. మరి సమయంలో మరి దేవుని యొక్క కృపను బట్టి కానుకల సమయము ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి సచివాక్య కుటుంబ పరిచర్యలో భాగంగా మరి ఘనమైనటువంటి పరిచర్య జరిగించడానికి బిడ్డల యొక్క ప్రయాసం ఎంతో కారణమై ఉన్నది. అయితే స్థానికంగా ఉండేటటువంటి వారు కూడా సహకరించాలి. ఎక్కడో దూరదేశాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి సహాయంతోనే కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ వచ్చాం. పరిస్థితులు అయితే బాగోలేదు ఇప్పుడక్కడ, మరలా ఇప్పుడిప్పుడే స్థిరపడే ప్రయత్నం జరుగుతుంటే మళ్ళీ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి సచివాకి కుటుంబంలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏమిటంటే ఎంత లాక్డౌన్ అయినా ఎంత కష్టమైనా ఎప్పుడు పరిచర్య అయితే ఘనముగా దేవుడు నడిపిస్తూనే ఉన్నారు. ఈ ఘనమైన పరిచర్యలో మీరు భాగస్థులు అవటం అనేది ఆశీర్వాదకరం. మీరు ఇచ్చే ప్రతి చిన్న సహాయము అనేక రీతులుగా మరి ఉపయోగార్థంగా ఉంటుంది. అది సువార్త పరిచర్య అనండి, బహిరంగ సభలు అనండి, ఆశ్రయపుర నిర్మాణం అనండి, పేదవారికి కొండ ప్రాంతాల్లో సువార్త అనండి, సువార్థికులు పోషణ అనండి, ఒకటని కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక మీరు హృదయపూర్వకంగా దేవుడు ప్రేరేపించిన రీతిగా మీరు సహాయాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను. ఇందాక ఎవరో నాకు లిస్ట్ ఇచ్చారు పాటలు పాడేవాళ్ళ లిస్టులో, ఎవరో ఇందాక వచ్చారు ఒక పాప ముందుకి. రా తల్లి, నువ్వేనా? వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తిరుతాడు నిడోరెపో. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తిరుతాడు నిడోరెపో. సంగమా సిద్ధము ముగానుండుమా, సంసిందతతో ఎదురుచు
ఈ సమయంలో చిన్న ప్రార్థన కానుకల నిమిత్తం ప్రార్థన చేసి ప్రకటనలు ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. మహిమగల దేవ, కృపగలిగిన తండ్రి, బిడ్డల యొక్క కష్టార్జితము వారికి కలిగినది మీరిచ్చినటువంటిదే. మరలా నాయన, మీ కొరకై మీ పరిచర్యలో వినియోగించుటకు ఇవ్వబడిన కానుకలను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ కానుకలు నాయన మీ వాక్యాన్ని మీ ప్రేమను నాయన ప్రకటించడానికి సద్వినియోగపరచండి. వారికి ఇచ్చిన తలంతును వారికి ఇచ్చిన ప్రేరణ బట్టి మహిమ చెల్లిస్తూ సత్యవాక్య కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిచర్య ద్వారా వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించండి. ఆకాంక్ష వాక్యండ నిప్పి పట్టరాని ఆశీర్వాదాలు కృమరించండి. నూరంతల ఫలాన్ని దాయిచ్చేయమని మీ కృపలో బలపరచమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, కొన్ని చిన్న ప్రకటనలు ఉన్నాయి ఈ సమయంలో, మరి దయచేసి గమనించండి. మరి ఈ సత్యవాక్య కుటుంబ పరిచర్య ద్వారా మరి ఘనమైనటువంటి ఈ పరిచర్య అనేక ప్రాంతాల్లో జరుగుతుండగా, ముఖ్యంగా ఆశ్రయపురం అనేటువంటి ఒక ఆ దేవుని సన్నిధిని నిర్మించాం. మరి ప్రతి నెల మొదటి శుక్రవారం ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది ఆ కార్యక్రమానికి హాజరైన వారు చేయొత్తండి, ఆశ్రయపురాన్ని దర్శించిన వారు చేయొత్తండి. రైట్, అంటే రాని వాళ్ళే అధికంగా ఉన్నారు. నేను ఆహ్వానం చెప్పడానికి సుమా, ఎందుకనంటే మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి నుంచి ఉచితమైన బస్సులు, కేవలం ఫ్రీ బస్సు సర్వీసెస్ ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది, ఒక మాట చెప్తాను, విచారకరమైన విషయం ఏమిటంటే, అదెక్కడ ఏమిటి అంటే, ఒకరు ఇలాంటి నన్ను ప్రశ్న అడిగారని, ఇదే భీమవరం నుంచి ఆశ్రయపురం నడిచి వెళ్ళిపోయాను నేను. ఇందులో చాలామందికి తెలుసు, అంటే మేము సచివా కుటుంబం అంటారు, అన్నీ తెలుసు అంటారు, అది ఎక్కడండి ఎప్పుడండి అంటూ ఉంటారు. అంటే కనీసము ప్రార్థన వినలేనటువంటి సహవాసంలో ఉండేటటువంటి వారు అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడి నుంచి కొంతమంది అమ్మో అంత దూరం అంటారని, నేను నడిచెళ్ళి చూపించాను, ఇది దూరం కాదు, ఆసక్తి ఉంటే ఎంత దూరమైనా రావచ్చని. రెండోది, నాకులాగా మిమ్మల్ని నడవమనలేదు కానీ మీ కొరకే నేను బస్సు వేస్తానని బస్సు కూడా వేసాను. ఇక్కడి నుంచి బస్సు వస్తుంది. అయితే వచ్చే నెల మనకి ఏప్రిల్ మాసంలో మొదటి శుక్రవారం వచ్చి గుడ్ ఫ్రైడే వచ్చింది కనుక, ఎవరి సంఘాల్లో ఆ సంఘాల్లో కార్యక్రమాలు ఉంటాయని, అవి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం రెండో శుక్రవారానికి మార్చాం. అయితే వచ్చే నెల రెండో శుక్రవారంలో ప్రత్యేకత ఏమిటంటే, బలిపీఠ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. కొన్ని వేల మంది మరి హాజరయ్యే కార్యక్రమం కనుక దూరం అంటారనే, ఇక్కడి నుంచి చాలా ఖర్చుతో కూడినటువంటి పని, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. మీరు సద్వినియోగపరచుకోండి, మీరు వచ్చే ఓపుకుండాలే. కానీ నాకు, అంటే నా వెనుకున్నటువంటి నా బిడ్డలు, నా సచివ కుటుంబానికి నాకు, మాకు ధైర్యం ఉంది. ఎంత ఘనమైన పరిచర్య అయినా జరిగించడానికి ఏమాత్రం వెనకడగేసేది ఏమీ లేదు. కనుక మా దగ్గర ఆతిథ్యం ఉంది, ప్రేమ ఉంది, వాక్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నీ పొందుకోవటానికి ఆహ్వానించబడుతున్నారు. ఈ విషయాలు సద్వినియోగపరచుకోవాలని కోరుతూ ఉన్నాను. అలాగే మరికొన్ని లాక్డౌన్ ముందు మనం ఎక్కువగా బుధవారం ఇక్కడ కార్యక్రమాన్ని, మంత్లీ కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. అయితే ఇక్కడ ఒక ప్రార్థనా గోపురం ఉంది. ప్రార్థనా గోపురం ఇక్కడ ఉందని ఎంతమందికి తెలుసు చెప్పండి? ప్రార్థనా గోపురం ఒకటి ఉంది ఇక్కడ భీమవరంలో, స్టాండర్డ్ ప్లేస్ కోడవెల్లి రోడ్లో. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, కోడవెల్లి రోడ్లో మనకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ దగ్గర సీతా మహాలక్ష్మి రెండో స్ట్రీట్లో చివరన ఉంటుంది. ఎప్పుడైనా అనౌన్స్ చేసినప్పుడు రండి. అంటే ఇవన్నీ వ్యయ ప్రయాసాలతో మీ అందరి ఆశీర్వాదం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కనుక సద్వినియోగపరచుకుంటారని చెప్తూ ఉన్నాను. అలాగే మరి నెల నెల ఇక్కడ కార్యక్రమం జరిగిస్తే, ఒకవేళ మళ్ళీ ఆశ్రయపురంకి రారేమో అని భయంతో నేను ఇక్కడ పెట్టట్లేదు. లేదు, ఇక్కడ కూడా మేము వస్తామన్నవాళ్ళు చేయొత్తండి, అక్కడికి కూడా వస్తామన్నవాళ్ళు చేయొత్తండి. మీ మాటను బట్టి నేను ఖచ్చితంగా, అది ఒక కెమెరామ్యాన్ పెట్టాడు, మీరు మళ్ళీసారి పెట్టినప్పుడు మీరు ఎవరు రాకపోయినా ఆ వీడియో క్లిప్లో చూసి మాట ఇచ్చారు దేవుని సన్నిధిలో రాలేదని అడుగుతాను. ఏం చేయమంటారు? అక్కడ ఎక్కడ పెట్టమంటారు? రెండు చోట్లకి వస్తారా? ఇక్కడికి వచ్చేసరి పెట్టేస్తారా అమ్మా? ఎందుకంటే నేను ఇక్కడ పెట్టడానికి, నేను ఖర్చుకు వెనకాడే మనిషిని కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించి వెళ్తున్నారంటే నాకంటే ఆనందించే ఆశీర్వాద పరిచర్య ఉంటుంది సచివా కుటుంబంలో. మీరు నిజంగా ఇక్కడికి వస్తాం అక్కడికి వస్తాం అంటే తప్పకుండా నేను ఏర్పాటు చేస్తాను. లేదు, బుధవారం అక్కడికి వచ్చాం కదా, ఇంకా అక్కడికి ఎందుకని చల్లారిపోయారా? జీవితంలో మళ్ళీ పెట్టను, మరోసారి పెట్టి చూస్తాను, దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. సరేనా? మరి విషయాల కొరకు ప్రార్థించండి. మరి మహిమ మందిర ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి, వనరులు ఏముంది, అయినా దేవుడు కృపనిచ్చారు. కష్టంలో కూడా మరి ప్రపంచం అంతా మూయబడింది, లాక్డౌన్ వేళ ఆశ్రయపుర ద్వారాలు దేవుడు తెరిచాడు. అది బిడ్డల ప్రార్థన సహకారం, కనిపించేది నేనే కానీ
దీని వెనక బిడ్డల యొక్క ప్రయాసం ఉంది. ఆ బిడ్డలు ఎప్పుడు కూడా దీవించబడాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. ఎందుకంటే మీరు ఇచ్చిన దానితో సమానం అనే విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ముగిస్తాను. ముగించిన పిమ్మట చిన్న అభిషేక ప్రార్థన మాత్రమే ఉంటుంది. వివరాలు తెలుసుకుని ప్రార్థించే అంత సమయం ఉండదు. అలాంటి కార్యక్రమం అయితే కోడవెల్ రోడ్లో జరుగుతుంది. అప్పుడు వచ్చి కూర్చుని కాఫీ తాగుతా మీ సమస్య అంతా నాకు చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. అందుకే దేనికి అది సిస్టమ్ చెప్తున్నాను, సచివా కుటుంబంలో ఏది లోటు రాకూడదు. ఒకవేళ మీ దైవజనుడితో మాట్లాడాలా, అక్కడికి వచ్చి మాట్లాడండి. మీకు ఇంకా దీవెనలు కావాలా, మీ ఇంటికి పిలవండి, నేనే మీ ఇంటికి వచ్చి ఏ మారుమూల ప్రాంతమైనా మీ గుమ్మంలో మోకలించి ప్రార్థన చేసి వస్తాను, ఉచితంగా ప్రార్థన చేస్తాను. ఇది గమనించండి. ఇలాగా సచివాక కుటుంబంలో అన్ని పరిచర్యలు చక్కగా జరుగుతున్నాయి. కనుక మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే కనెక్ట్ అయి ఉంటే, మీరు కానుకలు ఇస్తే అని నేను చెప్పను, మీరు ముందు కనెక్ట్ అయి ఉంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఎక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, ఎక్కడ ప్రార్థన గోపురం ఉంది, ఎక్కడ మహిమ మందిరం ఉంది, ఇవన్నీ కూడా పొందుకోవటానికి ఉంటాయి. ఆ కానుకలు డబ్బులు తర్వాత మాట పక్కన పెట్టేసేయండి. ముందు దేవుని సన్నిధికి ఆశీర్వదింపబడటానికి వస్తే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నాను. జస్ట్ అభిషేక ప్రార్థన అయిన వెంటనే మీరు భోజనం చేసి రావచ్చు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళి భోజనం కూడా వెళ్ళొచ్చు. కనుక కరోనా కనుక దయచేసి ఎక్కువ తొక్కిసలాట్ లేకుండా వెంట వెంటనే వెళ్ళి చక్కగా భోజనం చేసి వెళ్ళాలి. మరి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా వారికి, అలాగే లైవ్ ప్రోగ్రామ్ టెక్నీషియన్స్కి, సౌండ్ సిస్టమ్ వారికి, మరి విశేషంగా వాలంటీర్స్కి, మా వాలంటీర్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి నిన్న రాత్రికాల సమయంలో చెప్పాను, లైవ్ ప్రోగ్రామ్ ఉంది కనుక మరలా చెప్తున్నాను. వాలంటీర్స్గా ఎవరైనా సరే ఈ పనిలో మేము ఉంటాము, మాకు ఉన్నటువంటి వీలైన సమయంలో మేము కూడా దేవునికి పరిచర్య చేయాలనుకుంటే నాకు తెలియపరచండి. దేవుని కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాల్గొవచ్చు. ఇది ఉచితంగా చేసేదే. కానీ వాలంటీర్ అంటే ప్రోగ్రామ్ ఎర్లీగా రావాలి, లేట్గా వెళ్ళాలి. వాళ్ళనే వాలంటీర్స్గా చూస్తాం. 9:00 to 10:00 వచ్చేవాళ్ళు వాలంటీర్స్ జాబితాలో ఉండరు. ప్రోగ్రామ్ అంటే 6:00 to 6:00 వచ్చేసేయాలి, లేకపోతే ముందు రోజు రాత్రి వచ్చిన అకామిడేషన్స్ ఉంటాయి. ఈ విషయాలు గమనించండి. ఈరోజు చేసిన బిడ్డలందరూ కూడా అలాగే పరిచర్య చేశారు, రాత్రి వచ్చేసారు, పాపం వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ శ్రమ గొప్పది, వారి కొరకు ప్రార్థించండి. ఒకసారి మీరు అందరూ క్లాప్స్ కొట్టాలి వాళ్ళ కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారిని అభినందిద్దాం. సరే, ప్రార్థించుకుందాం. నేను మోకరిస్తున్నాను. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందండి. మహిమగల దేవ, కృపగలిగిన మా తండ్రి, ఘనుడ గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఇదిగో నాయనా, ఈ రీతిగా ఈ భీమవరం పట్టణంలో సిలువ ధ్యాన కూడికలో నాయనా ఈ రీతిగా కలిసి నాయనా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, మీ ద్వారా దీవించబట్టకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించండి. కృపను బట్టి కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. మహిమగల దేవ, మరీ సమయంలో ఇదిగో నాయనా బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తుంటుండగా ఎందరైతే దూర ప్రాంతాల నుంచి కూడా నాయన కార్యాల్లో పాలు పంపులు పొంది ఉన్నారో కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఆదరించండి, బలపరచండి. మహిమగల మా దేవ, ఇదిగో స్తుతుల సింహాసనాసీనుడా, మా సత్యవాక్య కుటుంబంలో నిత్యము నాయన మిమ్మల్ని మహిమపరిచే దైవ కార్యాలు అనునిత్యము జరగటానికి కృప దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. నాయనా ఈ సమయంలో ఇదిగో నాయనా చేరువచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వే ప్రయాసలతో వచ్చారయ్యా, బంద్ అయినప్పటికీ నాయనా బిడ్డల విస్తారంగా నీ సన్నిధికి రావటాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాయన ఏ బిడ్డ దిగులుతో వచ్చారు, విచారంతో వచ్చారు, ఒంటరితనంతో వచ్చారు, సమస్యల నుంచి విడుదల కలగచ్చేయండి అయ్యా. భారభర్తమైన హృదయాలతో వచ్చిన బిడ్డల నాయన తేలికపరచండి అయ్యా. ఇదిగో నాయన బిడ్డలపై అనేక లక్షల మంది ప్రార్థనలు ఉన్నాయి తండ్రి. మీ కృపను బట్టి కార్యము జరిగించండి. బలహీనులను బలపరచండి అయ్యా. వైరస్ బారిన పడినటువంటి వారిని విడుదల దాయిచ్చేయండి. ఇదిగో నాయన కుటుంబాల్లో నాయన ఆర్థిక సమస్యలను పరిష్కరించండి, కుటుంబ సమస్యలను పరిష్కరించండి. యవన బిడ్డల జీవితాలను కట్టండి అయ్యా. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపనివ్వండి. మారు మనసు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మారు మనసును దాయిచ్చేయండి అయ్యా. ఇదిగో నాయన మరి బిడ్డల యొక్క కుటుంబాలను దీవించండి. బిడ్డలను ఆత్మీయంగా నడిపిస్తున్న వారి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. బహుగా ఆశీర్వదించండి. దూరదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలను దర్శించండి. ఇదిగో నాయన వారి యొక్క
స్వస్థము కొరకు దినమెల్ల ప్రార్థిస్తుంటుండగా కృపనివ్వండి తండ్రి. ఇదిగో నాయన సోమవారం మరల నాయన మలికిపురంలో జరుగుతున్నటువంటి శిలువ ధ్యాన కూడికను దీవించండి. ఆ ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయండి. కృపగలిగిన దేవ, ఇటీవలే నాయన మీ నామాన్ని మీ గణపరచటానికి మీ వార్తను ప్రకటించడానికి నాయన మమ్మల్ని ఆయుత్తుపరచండి. నాయన ఈ కార్యాల్లో ఎందరో బిడ్డల యొక్క కష్టము కష్టార్జితం ఉంటుండగా ప్రార్థనలు ఉంటుండగా వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని దీవించండి. ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. ఆశ్రయపురాన్ని దీవించండి అయ్యా. వచ్చే నెల 2వ శుక్రవారం బలిపీఠ ప్రతిష్టకై నాయన అనేక వేల మంది బిడ్డలు తరలి రాబోతుంటుండగా ఘనమైన కార్యాన్ని జరిగించి ఆ గొప్ప కార్యంలో నాయన అనేకులు దీవించబడటానికి కృప దయచేయండి. ఇదిగో నాయన భీమవరం పట్టణాన్ని దీవించండి, నాయకులను దీవించండి, ప్రజలను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. మరి సచివాకి కుటుంబ పరిచర్యను కూడా నాయన ఈ పరిసర ప్రాంతాల్లో గ్రామానికి విస్తరింపబడటానికి కృప దయచేయండి. మరొక పర్యాయం ఇదిగో నాయన ఈ పరిచర్యలో నాయన సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ సిస్టమ్ వారిని, టెక్నీషియన్స్ని, వాలంటీర్స్ని, సహకరించిన ప్రతి బిడ్డను దీవించండి. మీ కృపలో బలపరిచి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలపై, లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలపై, సచివాకి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డపై, సకల పరిశుద్ధులపై, మహిమ మందిర నిర్మాణ ప్రక్రియలో భాగస్థులు అవుతున్న బిడ్డలపై, అలాగునే దూరదేశాల్లో ఉన్న బిడ్డలపై, సోమవారం మలికిపురం కార్యక్రమానికి హాజరవబోతున్న బిడ్డలపై నిలిచి సదా ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందన, అందరికీ వందన.
Thank you.